నమస్తే రాజేందర్ గారు నమస్తే నాగరాజు గారు కేసీఆర్ ఓ జాదుగర్ బాబా విన్యాసాలు అంటే ఈ పుస్తకాన్ని కూడా మీరు రాశారన్నమాట అంటే మీ మీ కసంత దీంట్లో కనిపించింది కేసీఆర్ గారు నాకు చేసిన ద్రోహం మీద ఆడే అబద్ధాలు నా మనిసిరిగిపోయి రెండు వేల పద్దెనిమిదిలో నేను ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది రాజేందర్ రావు మేము అసలు బీఫామే దొంగలించి వచ్చారండి మీ పైన ఒక దొంగనే ముద్ర వేశారు లండు వేశాలంటారు తెలంగాణలో లండు వేశాలంటే అన్ని అబద్ధాలు నేను కొన్నిసార్లు రాముని కొన్నిసార్లు పరశురాము రెండు ఇప్పుడేం చూపెట్టరు కదా మీరు ఎంపీ అయితే స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి గురించి అండ్ వన్ పర్సెంట్ నేను బండి సంజయ్ ఒక వాగ్దాటి ముందు కావచ్చు సిట్టింగ్ ఎంపీ అయిన ఇన్ని ఈక్వేషన్స్ బండి సంజయ్ కలిసి వచ్చిన తరుణముల్లో మీరు ఎలా అసలు బండి సంజయ్ అనేట పని చెయ్యడండి బండి సంజయ్ ఒక కార్యకర్త ఫోన్ ఇస్తాడు బండి సంజయ్ ఊర్లలో కోడు జగపతిరావు గారిని ఈరోజు ప్రజలంతా ఎలా కీర్తిస్తున్నారో ఆయన కుమారుడు చిన్న టైగర్ అయిన రాజేందర్ గారిని కూడా అలా కీర్తించేలా నేను ఈ కార్యక్రమాలు చేస్తాను అని గట్టిగా ప్రమాణం చేయగలరా ఆ పట్టుదలతోని ఆ కసితోనే పనిచేసే ప్రయత్నం చేస్తాను కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు నేను మీతో మీకు తోడుగా ఉంటా మీ కొండంత అండగా ఉంటా అన్నిటినీ ఏదైతుందో నేనే అరుచుకుంటాను పెద్దన్నలాగా నేను ఉంటా ఒక నాకు ఒక అవకాశం ఇ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ భైర్శెట్టిని తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల పురిటిగడ్డ అన్న పేరు వినగానే అందరు గుర్తుకొచ్చేది కరీంనగర్ మరి అలాంటి కరీంనగర్లో ఒక్క అభివృద్ధి అంటే ఒక అభివృద్ధి కనిపించడం లేదు గతంలో ఎంతోమంది పాలకులు ఇక్కడి నుంచి పార్లమెంటుకు అసెంబ్లీకి వెళ్ళినా కూడా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అన్న చందంగా మిగిలిపోయింది అయితే తనకు మాత్రం ఒక్క అవకాశం ఇస్తే కరీంనగర్ పార్లమెంటులో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని గట్టిగా చెబుతున్నారు కరీంనగర్కి చెందిన వెలిచాల రాజేంద్రరావు గారు ఇంతకు వెలిచాల రాజేంద్రరావు గారు ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చారనుకుంటున్నారా అదేనండి త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ పార్లమెంటు టికెట్ ఆశాభావులుగా ఉన్న వెలిచాల రాజేంద్రరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు అసలు ఆయన విజన్ ఏంటి ఆయన ఎంపీగా గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్లో ఎలాంటి అభివృద్ధి సాధించాలనుకున్నారు అన్న పూర్తి వివరాలు కూడా ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుంటాం నమస్తే రాజేంద్ర గారు నమస్తే నాగరాజు గారు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడము ఓకే కానీ కొంచెం టెన్షన్గా ఉంటుంది మా వాళ్ళు ఏదైతే ఉందో నాగరాజ్ గారితో ఇంటర్వ్యూ చేయడం అని అంటే నాగరాజ్ గారికి కత్తికి రెండు వైపులా పదను ఉంటుంది మరి ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఏమన్నా ట్రైనింగ్ ఏమన్నా ట్రైనింగ్ తీసుకోవాలా అది అని ఆలోచించాను ఆలోచించి పర్వాలేదు ఓకే నాగరాజ్ గారు నాకు బాగా నేను ఫ్యాన్నే నాగరాజ్ గారికి చాలా ఇంటర్వ్యూలు చూశాను ఆయన ప్రశ్నించే పద్ధతి అంత న్యాచురల్గా ఉంటుంది చాలా న్యాచురల్గా వ్యవహార శైలి ఉంటుంది ఓకేనండి మీరు చెప్తుంటే నాకు ఆనందంగా ఉంది కానీ నాకు ఎవరు భయపడాలంటే ఖద్దర్ చొక్కా వేసుకొని ఖద్దర్ చొక్కా మాట కరప్షన్ చేసేవారు భయపడాలి నేను ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఒక ముస్థితి కోసమో మెప్పు కోసమో నేను ప్రశ్నలు అడగను నాకు విద్య నేర్పిన గురువు అవతల కూర్చున్నా కూడా నేను ఇలాంటి ప్రశ్నలే వేస్తాను ముఖ్యంగా చెప్పాలంటే ఈ మీలాంటి వారు అసలు భయపడకూడదు ఎందుకంటే వెలిచాల కుటుంబము అంటే ఇలా ఒక పెద్ద బ్రాండ్ ఉన్న కుటుంబము నాన్నగారు కావచ్చు తాతగారు కావచ్చు అంటే తెలంగాణ ఉద్యమం తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటాలు నాన్నగారు ఒక పెద్ద రైటర్ ఆయన రచనలు ఎంత దోహదపడ్డాయి అందరికీ కూడా అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మిమ్మల్ని అంటే వెలిచల రాజేంద్రరావు గారిని ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి నేను సంతోషిస్తున్నాను అసలుకి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చినందుకు కూడా నేను సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నేను శిరస్సు వంచి నమస్కారం నేను చాలా మీరు చెప్పిన మీరు చెప్పిన మంచి మాటలకు మా ఫ్యామిలీ విషయంలో మా విషయంలో నేను శిరస్సు వచ్చి వెలిచాల కుటుంబం గురించి నేను ప్రజలకు చెప్పాల్సింది అయితే ఏమీ లేదు అయితే ఒక్కటే నాకు కావాల్సింది వెలిచల రాజేంద్ర గారి యొక్క విద్యాభ్యాసం గురించి మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి అన్నది ఒకసారి నాకు కరీంనగర్ జిల్లా ప్రజల కోసం మీరు చెప్పాల్సి ఉంటుంది నేను నా స్కూలింగ్ కేశవ్ మెమోరియల్ స్కూల్ అని నారాయణగూడలో ఉండింది తెలుగు తెలుగు మీడియంలో చదివాను టెన్త్ వరకు దాని తర్వాత ఆలియా జూనియర్ కాలేజ్ అని అక్కడ ఇంటర్మీడియట్ చదివాను అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీ యూనివర్సిటీలో రామ్జేష్ కాలేజ్ అని అక్కడ బిఏ ఆనర్స్ హిస్టరీ సబ్జెక్ట్తో చేశాను దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్ శాతవాన యూనివర్సిటీలో కరీంనగర్లో ఎంబీఏ చేయడం జరిగింది నేను చేసే ప్రజెంట్ మార్కెట్ వ్యాపారానికి సంబంధం లేదు నేను కాంట్రాక్ట్స్ బిజినెస్లో ఉన్నాను ఓకే ఆ కాంట్రాక్ట్స్లో కూడా ఒక పర్టిక్యులర్ స్పెషలైజేషన్లో పనిచేయడం జరుగుతుంది వాటర్ సప్లై నెట్వర్క్స్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చేస్తాను బిల్డింగ్స్ రోడ్స్ అవి చేయను అవి కొంత భారతదేశంలో ఒక పది పన్నెండు రాష్ట్రాలలో చేశాను ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర తెలంగాణలో చేశాను మీ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ విద్యాభ్యాసం కాదు కాదు మీరు చదివింది ఆర్ట్స్ అంటే నాన్ ఇంజనీరింగ్ చదివారు మీరు అలాంటిది కాంట్రాక్టర్గా ఎలా మారారు మీరు అంటే మా నాన్నగారు రాజకీయం కన్నా ముందు ఫస్ట్ కాంట్రాక్ట్సే చేసేవారు ఓకే ఆయన మంచి పెద్ద ఫేమస్ కాంట్రాక్టర్ ఉండే ఆ టైంలో ఆయన మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతుందో ఒక పర్టిక్యులర్ లైన్ ఆఫ్ బిజినెస్ చూజ్ చేసుకున్నాము హెచ్డిపి ఓవెన్ ఫ్యాక్స్ అని ప్లాస్టిక్ ఇండస్ట్రీ అదేమైంది అని అంటే అన్ఫార్చునేట్లీ నాకు మా బ్రదర్కి ఇద్దరం కలిసి అది స్టార్ట్ చేసిన మేడ్చల్లో అది సిక్ అయిపోయింది ఇండస్ట్రీ ఆ సిక్ కావడంతో మాకు ఫస్ట్ పెట్టిన బిజినెస్ బ్యాక్ అయింది దాంట్లో ఎస్ఎస్సి ఐడిసి లోన్స్ అంతా మీద పడ్డాయి సో అవి మీద పడ్డ తర్వాత ఆ సిక్ ఇండస్ట్రీని అలాగే వదిలేసి మా బ్రదర్ వేరే లైన్ ఆఫ్ బిజినెస్ రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయినాడు నేను లైన్ ఆఫ్ బిజినెస్ మా నాన్న పాత బిజినెస్ కాంట్రాక్ట్స్కు వచ్చాను మళ్ళీ మా ఇద్దరి బిజినెస్లలో చేకూరిన కొంత అమౌంట్తో ఆ లోన్స్ అన్ని కట్టేసుకున్నాము ఎస్ఎఫ్సి ఐడిసి ఎస్బీఐ నాకు ఒకటి అనుమానం అండి ఇప్పుడు మీరు అన్నారు కదా నాన్నగారు కాంట్రాక్టర్గా ఉన్నారు కాబట్టి నాన్నగారి యొక్క కాంట్రాక్ట్ వృత్తిని నేను వారసత్వంగా తీసుకున్నాను ఆయన వారసుడిగా అంటున్నారు కదా మరి నాన్నగారు కాంట్రాక్టర్ వృత్తిని వారసత్వంగా తీసుకున్న మీరు రాజకీయంగా మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలాంటిది మరి నాన్నగారి వారసత్వంగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగలేకపోయారు మీరు అంటే యాక్చువల్గా నాన్నగారి కెరియర్ కొంచెం చెక్కర్డ్ కెరియర్గా ఉండింది వర్గ విభేదాలు కాంగ్రెస్లో చాలా ఎక్కువగా ఉండే మామూలుగా సాధారణ కొన్నిసార్లు నాన్నగారు ఇండిపెండెంట్గా చేయడం కొన్నిసార్లు ఓడిపోవడం కొన్నిసార్లు గెలవడం జరిగింది సో ప్రతిసారి నాన్నగారి ఎలక్షన్లో నేను భాగస్వామ్యం అయ్యేటాన్ని ఫ్రంట్ లైన్లో ఉండి ఆ ఎలక్షన్ పోరాటం మొత్తం చేసేటోడ్ని నేను మమేకమయ్యేటోడిని ఆ టైంలో మొత్తం కాంగ్రెస్తోనే నడవడం జరిగింది యూత్ కాంగ్రెస్లో జాయింట్ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేంబర్ ఆఫ్ మార్కెట్ కమిటీ చైర్మన్కు జనరల్ సెక్రటరీగా సింగ్ మా ఊరి సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా నెడ్ క్యాప్ డైరెక్టర్గా ఇట్లా కొన్ని పదవులలో ఉంటుంది కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేసినారో కొంత తెలంగాణ వాదం మీద కూడా నాకు బాగా అది ఉండింది సో ఆ టైంలో తెలంగాణ సాధిస్తారో లేదో కానీ ఒక కొత్త దశ స్టార్ట్ అయింది ఒక కొత్త రూప్ వస్తుంది అని ఒక ఆశతో భావనతో సిన్సియర్గా బీఆర్ఎస్లో టీ సారీ టీఆర్ఎస్లో పనిచేసినాను బాగా అర్నెస్ట్గా సిన్సియర్గా పనిచేసినాను నా శక్తికి మేర ఎంత పని చేయాలో ఎంత కష్టపడాలో ఎంత సాయం చేయాలో చేశాను కానీ కేసీఆర్ ద్రోహం వల్లనో నా దురదృష్టం వలన నాకు టికెట్ రాకపోవడం జరిగింది ప్రజలు అయినా నాకు ముప్పై వేల ఓట్లు వేసినారు ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసినా ఇంకా అప్పటి నుండి రాజకీయ ప్రయాణం స్టార్ట్ అయింది ఓకే నాకు ఒకటి అర్థం కాలేదండి తొలిదశ మల్లిదశ ఉద్యమాల్లో కూడా నాన్నగారు ఉన్నారు మరి వారు ఉద్యమాలు చేసే సమయంలో తెలంగాణపై మీకు రాని నమ్మకము కేసీఆర్ గారు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న తర్వాత తెలంగాణ వస్తుందన్న నమ్మకము మీకు ఎలా వచ్చింది కేసీఆర్ గారికి ఒప్పుకున్న ఒప్పుకోకున్నా ఒక మాట చాతుర్యం ఉన్నది ఆ మాట చాతుర్యము ఆ తెలంగాణ యాస అండ్ ఆయన తెలంగాణ మీద ఉన్న పరిజ్ఞానము కొంత ఆశలు చిగురించినాయి ప్రజలల్లో ఇదో కొత్త రకమైన పోరాటం జరుగుతుంది ఈ కొత్త దిశగా కొత్త రకమైన పోరాటం ద్వారా తెలంగాణ సాధించవచ్చేమో అని ఆ తెలంగాణ సాధన అన్నది మెదడులో ఏదైతుందో ఎప్పటికీ అట్లనే నిల్చుంది తెలంగాణ ప్రజలల్లో ఒకసారి నిర్వీర్యం అయిన తర్వాత రెండోసారి నిర్వీర్యం అయిన తర్వాత కూడా ఎప్పుడో ఒకసారి ఇది సాధన అవుతుందని అక్కడ ఆశ చిగురించింది ఆయన చూసినప్పుడు ఏదైతుందో ఈయన ద్వారా సాధన అవుతుందేమో అసలు తెలంగాణ వస్తుందని ఆశించే మీరు కేసీఆర్ గారు వెంట వెళ్ళారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉంటే నాకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదు నాకు ఎలాంటి సీట్లు రావు ఇక్కడ నాకు ఎందుకు ఇక్కడ అనుకొని కేసీఆర్ గారు వెంట ఉంటేనే నాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ గారు వెంట నడిచారా మీరు రెండు కారణాలు కాదు రెండు తెలంగాణ సాధన మీద కూడా నాకు కొంచెం డౌటే ఉండింది నిజం మాట్లాడాలంటే గుండెలకి చెప్పాలంటే ఆ టైంలో నేను జాయిన్ అయినప్పుడు తెలంగాణ సాధన అవుతుందా కాదా అన్న డౌట్ నాకు ఉండింది రెండోది ఏదైతుందో నేను కాంగ్రెస్ వదిలిపెట్టి కేసీఆర్ దగ్గరికి వస్తే నాకు టికెట్ వస్తుంది కంపల్సరీగా అని నేను అప్పుడు ఆలోచించలేదు ఎందుకంటే ఆ దినం నేను జాయిన్ అయినప్పుడు కాంగ్రెస్తో అలయన్స్ అవుతుంది కాంగ్రెస్తో అలయన్స్ అయి పోరాటం చేస్తాము అని అన్న దిశగానే ఆలోచించలేదు అసలు మా పార్టీ అంత ఎత్తు లేస్తుంది అన్న దిశ కూడా నేను ఆలోచించలేదు ఒకటే కారణం ఏంటి అని అంటే తెలంగాణ వాదానికి ఒక కొత్త రూపొచ్చింది వచ్చింది మనకు దేవుడు కొంత శక్తి ఇచ్చిండు కొన్ని సామర్థ్యాలు ఇచ్చిండు కొంత స్తోమత ఇచ్చిండు నేను ఈ టైంలో కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను దానికి అన్నదాంట్లో పోయాను అన్నదాంట్లోనే నేను టీఆర్ఎస్కు సాయం చేసినాను ఎంతోమంది జైల్లోకి వెళ్తే తెలంగాణ పోరాటంలో వాళ్లకు బెయిల్ ఇప్పించడంలో వాళ్ళ ఫ్యామిలీస్ను అరుచుకోవడంలో తర్వాత తెలంగాణ కోసం పోరాడి చనిపోయిన ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ ఫ్యామిలీలకు సాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించినాను అండ్ నా దానికి నాకు చాలా సంతోషం ఉంది మళ్ళీ రెండు వేల నాలుగు ఎన్నికల్లో అంటే అప్పుడు బైఫర్కేషన్ కన్నా ముందు చొప్పదండి జనరల్ ఉండేది రెండు వేల తొమ్మిది తర్వాత అది ఎస్సీ నియోజకవర్గం అయింది అనుకోండి అది వేరే అంటే చొప్పదండి నియోజర్గంలో నుంచి మీరు బరిలోకి దిగాలనుకున్నారు కేసీఆర్ గారు ఎంపీ కరీంనగర్ ఎంపీగా బరిలోకి దిగారు ఆడ ఒక్కటే ఇద్దరు గడిసి బీఫామ్ తీసుకున్నారు ఇద్దరు ఒకటే హెలికాప్టర్లో వెళ్ళారు మీరు చొప్పదండిలో నామినేషన్ కూడా దాఖలు చేశారు మళ్ళా నాలుగు రోజుల తర్వాత కేసీఆర్ గారు వచ్చేసి రాజేందర్ రావు అనే వ్యక్తి పార్టీ బీఫామ్ దొంగలించి ఇక్కడ బరిలోకి దిగాడు మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం రాజేందర్ రావు మేము అసలు బీఫామే దొంగలించి వచ్చారండి మీ పైన ఒక దొంగనే ముద్ర వేశారు లండు లండు అంటారు లండు వేశాలంటారు తెలంగాణలో లండు వేశాలంటే అన్ని అబద్ధాలు మీతోనే ఏదైతే ఉందో నాగరాజ్ గారు మీరు మంచి వాళ్ళని మీ భుజం మీద చేస్తారు వెనక మీరు మీ వెనక తిరిగి అవుతుందో మీ గురించి చండాలంగా మాట్లాడుతుంది లండు వేసాలండి ఓకే నాకు ఒకటి చెప్పండి కేసీఆర్ గారిని మీరు ఇంతలా తూలనాడుతున్నారు కదా అది మరి కేసీఆర్ గారి మీరు తో పాటు ఇలాంటి పుస్తకం అంటే ఏంటిది కేసీఆర్ ఓ జాదుగర్ బాబా విన్యాసాలు అంటే ఈ పుస్తకాన్ని కూడా మీరు రాశారన్నమాట అంటే మీ మీ కసెంతా దీంట్లో కనిపించింది ఇది ఇక్కడ ఒకటే నాకు కావాల్సింది ఒకవేళ కేసీఆర్ గారు మిమ్మల్ని అక్కడ చేర్చుకొని మీకు ఏదన్నా ఒక పదవి ఎమ్మెల్సీ పదవో ఎంపీ పదవో ఏదన్నా ఒకటి మీకు ఇచ్చి ఉండింటే ఇలాంటి పుస్తకం రాసేవారు అసలు మీకు ఏ మనిషికైనా ఎదుటి మనిషి ఏదైతుందో ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు నమ్మడము తర్వాత ఏదైతుందో ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం చేస్తారు ఇది మానవుల సహజ స్వభావం అది సో దాంట్లో ఏదైతుందో కేసీఆర్ గారు నాకు చేసిన ద్రోహం మీద కేసీఆర్ గారి మీద నేను మొత్తం ఏదైతుందో ఆయన చేసే వ్యవహార శైలి ఆయన చే ఆడే అబద్ధాలు ఇవన్నీ తెలిసి కూడా ఏదైతుందో తెలంగాణ సాధన తర్వాత మనిషి మారుతాడు ఖచ్చితంగా మనిషిలో మార్పు ఉంటుంది నేను మనిషిని ప్రోత్సహించాలి నేను కష్టపడ్డ వాళ్ళని ఆదుకోవాలి అనుకుంటాడు అన్న భావనతోనే ఆయనతోని కలవ కలిసి నడగ నడవడం జరిగింది ఆ రోజు కూడా ఏదైతుందో నేను ఫలానా పదవి నాకు ఇస్తాడు ఫలానా పదవి కావాలని నేను ఆశపడలేదు ఆ దానికోసం నేను ఆయనతో పోలేదు నాకంత ఆయన మీద ఏదైతుందో ఆయన ఇస్తాడన్న నమ్మకం కూడా లేదు కానీ ఒక సాధన మాత్రం జరిగింది జరిగినప్పుడు మళ్ళీ ఆయనతో ప్రయాణం చేద్దాము అని అనుకున్నాను కానీ ఆ రెండోసారి కూడా ఏదైతుందో ఈ నిత్యం వల్లించే అబద్ధాలు ఇది హ్యాబిచువల్గా తయారైపోయి అదే రకంగా మనిషి ఉన్నప్పుడు ఇంకా లాభం లేదు ఈ మనిషి మారడు ఎట్టి పరిస్థితులలో ఈ మనిషి మారడు ఇంకా ఘోరంగా తయారైనాడు అంతకుముందు ఎంతనైతున్నాడో దానికన్నా ఘోరంగా తయారైనాడు అన్నప్పుడు ఏదైతుందో నా మనిషి ఇరిగిపోయి రెండు వేల పద్దెనిమిదిలో నేను ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది అది కూడా ఏంటంటే నా బాడీలోనే ఒక రుగ్మత వచ్చింది ఒక ఏల్మెంట్ ఏంటి అని అంటే ఒక సఫరింగ్ వచ్చింది అరే ఇంత అబద్ధాల కోరుతోని ఇంత ఆ నికృష్టమైన వ్యవహార శైలి ఉన్న మనిషితోని నేను ఇంత ప్రయాణం చేశాను నా టైం ఇంత వేస్ట్ చేశాను నా ఇనర్ ఎనర్జీ ఇంత వేస్ట్ చేశాను స్వచ్ఛందంగా ఇంత పని చేశాను అని చెప్పి ఆ రుగ్మత ఒకటి మిగిలిపోయింది తెలంగాణ సాధించి పెట్టాడు కూడా ఆయనతో నడుస్తామని అనుకోవడానికి ఎలాంటి రాజకీయంగా మీకు ఆలోచన లేకోకుండానే తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళారా తెలంగాణ సాధించింది కేసీఆర్ గారని నేను అన్నట్లేదు తెలంగాణ సాధన జరిగింది కాబట్టి కలిసి నడవడం భావ్యం అనుకున్నాను సాధన జరిగింది కాంగ్రెస్ ద్వారా ఎందుకు సాధన జరిగింది కాంగ్రెస్ ద్వారా పార్లమెంట్ తలుపులు బంద్ చేసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్లో ఇచ్చిన ప్రామిస్ కు కట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో పవర్ పోయినా భారతదేశం రాష్ట్రం భారతదేశం మొత్తంలో పవర్ పోయినా లెక్క చేయకుండా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు తప్ప ఇంకెవరూ లేరు ఆయన మా మీరు రెండు వేల ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎంపీస్ కేసీఆర్ గారి కాంగ్రెస్ ఎంపీస్ కూడా భీశాలి లాగా పోరాటం చేసినారు మా పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ మంత్రి ఇప్పుడు ఆయన రాష్ట్రపతి మొక్కినాడు ప్రైమ్ మినిస్టర్ కళ్ళు మొక్కినాడు ప్రణబ్ ముఖర్జీ కాళ్ళు మొక్కినాడు సోనియా గాంధీ కాలు మొక్కినాడు పెప్పర్ స్ప్రే దాడి జరిగింది ఆయన మీద అంత పోరాటం చేసి వాళ్ళు సాధించినారు తెలంగాణ కేసీఆర్ సాధించలేదు కానీ కేసీఆర్ వెంట ఎందుకు నడవడం జరిగింది అని అంటే నేను ఇంతకుముందు కేసీఆర్తో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఆయన నాకు ఫోన్ చేసి ఇన్వైట్ చేసినాడు కాబట్టి ఇప్పుడు ఏదైతుందో ప్రజలు కూడా ఆయన తెచ్చినాడు అన్న భావనలో ఒక తప్పు భావనల్లో ఏదో రకంగా ఉన్నారు కాబట్టి సరే ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నడవడం భావ్యం అనుకున్నాను కానీ నాకు నేను ఒక సంవత్సరంలోనే మళ్ళీ ఆయనను విడనాడి నాతో నేనే వెళ్ళిపోయాను అండ్ నాతో నేనే ఉన్నాను వాస్తవాలు మాట్లాడుకుంటాం మనము ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండానే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కాదని ఓకే సాధన జరిగిన తర్వాత ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముతున్నారు అనేసి మీరు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా అక్కడికి వెళ్ళారా మీరు సి రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనం ఆశించడంలో తప్పు లేదు ఓకే మనమున్నదే రాజకీయాలలో నేనేం స్వామిని కాదు నేనేం మునిని కాదు తప్పకుండా రాజకీయంగా నాకు ఎమ్మెల్యే కావాలో ఎంపీ కావాలో అనే కోరిక ఉంది ప్రజలకు సేవ చేయాలని కోరిక ఉంది తప్పకుండా నేను ఏదో పార్టీ దిశగా ఆ టైంలో ఆ పార్టీ నుంచి నాకు అవకాశం వస్తుంది అని అనుకున్నప్పుడు నేను స్వయ స్వయంగా నిర్ణయం తీసుకొని ఈ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉంది ఈ పార్టీ నుంచి వచ్చే అవకాశం లేదు అని చెప్పి నిర్ణయం తీసుకొని పోవడం జరుగుద్ది ఆ మూమెంట్లో నేను ఏదైతుందో టీఆర్ఎస్ వాళ్ళు నేను ఇంతకుముందు చేసిన సేవనైనా జ్ఞాపకం పెట్టుకొని ఆ సేవకు ప్రతిఫలం నాకు ఇస్తారు అన్న భావనలో ఉంటిని ఆ భావన తప్పు దానికి ఏం చేస్తారు సరే రెండు వేల పద్నాలుగులో మీరు వెళ్ళారు మీకు ఎమ్మెల్సీను రాజ్యసభను ఎమ్మెల్సీ అయితే రాజ్యసభ ఇస్తానన్నారు హామీ ఇచ్చారు చివరికి సడ్డుగుడు కొడుకు సంతోషరావుకి రాజ్యసభ ఇచ్చేశారు దాంతో మనస్తాపం దగ్గర మీరు బయటకు వచ్చారు మనస్తాపం చెందింది నాకు రాజ్యసభ ఇవ్వకపోయడానికి కాదు అబద్ధాలు మర్చిపోకుండా అట్లనే మిగిలిపోయాడని ఇంకా జీవితంలో ఈయనను మార్చలేమని ఇంకా ఈయనతో ప్రయాణం చేయడం లాభం లేదని ఈ అబద్ధాల కోరుతో సంసారం చేయడం కన్నా నా జాగాల నేను ఉండడమో రాజకీయాల నుంచే విరమించుకోవడము లేకపోతే రాజకీయాలల్లో వేరే కాడ అవకాశం ఉంటే చూసుకోవడము అని చెప్పి వాకౌట్ చేయడం జరిగింది తొలి నుంచి కూడా నాన్నగారి లాగా ఒకటే పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండి ఉంటే ఈరోజు వెలుచల రాజేందర్ రావు గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేను ఎంపీ అయ్యేవారు కదా భగవంతునికి తెలుసు ఎన్నో కాలానుగుణంగా ఎన్నో మన ఆలోచనలకు అనుగుణంగా కాలానుగుణంగా మారుతా ఉంటాయి ఆ ప్రయాణంలో ఏదైతే ఉన్నదో కొన్నిసార్ల నా డెసిషన్స్ రైట్ ఉండొచ్చు కొన్నిసార్లు నా డెసిషన్స్ నాకే దెబ్బ కొట్టి ఉండొచ్చు జరిగింది జరిగిపోయింది జరిగిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ అస్ అని అనుకుని ముందుకెళ్ళాలంతే ఓకే ఇప్పుడు కాంగ్రెస్ కాకుండా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు వినోద్ కుమార్ని బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టించారు చివరి నిమిషంలో కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ మిమ్మల్ని పిలిచి వినోద్ కుమార్ స్థానంలో నీకు టికెట్ ఇస్తామంటే మళ్ళీ వెళ్తారా కేసీఆర్ గారు నేను నమ్మే వెళ్ళే సమస్య లేదు సమస్య లేదు ఇక ఫిక్స్ ఆ రుగ్మతానికి అంత పుస్తకాన్ని రాసిన రాజకీయాలు మా పెద్ద ఆయన చనిపోయి పైన ఉన్నాడు ఆయన అప్పుడు ఆయన చెప్పిన మాటే నేను వినలేదు ఆయన ఇప్పటి వరకు ఏదైతుందో బాధపడుతున్నాను ఇప్పుడు మళ్ళీ నేను ఆ పని చేస్తే ఏదైతేందో ఆ పెద్ద ఆత్మ కూడా శాంతి శాంతించదు ఇంకా కాబట్టిన్న ఆ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అంటే ఒకసారి టిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పొడిచి ఓడిపోయారు మరొకసారి టిఆర్ఎస్ తరఫున కాదు ఇండిపెండెంట్ గా ఓకే టీఆర్ఎస్ ఫామ్ తర్వాత అది మారిపోయింది సరే మీరు ఇండిపెండెంట్ గా ముప్పై వేల ఓట్లు మార్పు అనుకోవచ్చు లాక్కున్నారు కదా సరే లాక్కోలేదు బీఫామ్ ఇచ్చిన తర్వాత నామినేషన్ వేస్తే అది అఫిషియల్ అయిపోతుంది వాళ్ళు మళ్ళీ పొత్తుల్లో భాగంగా ఇచ్చి ఉండొచ్చు కాక అది వేరే అది అక్కడ ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారోజ్యం పార్టీ నుంచి పోటీ చేసి అత్యధిక ఎక్కువ అయితే ఓట్లు తెచ్చుకోగలిగారు ప్రజారోజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన వల్ల మీకే హైయెస్ట్ వచ్చు కానీ తొలి నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న మీరు మాత్రము మొట్టమొదటిసారిగా ఇప్పుడు టికెట్ ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో స్థానికంగా ఎన్నో పదవులు అనుభవించినప్పటికీ కూడా క్రియాశీలకంగా ఉండాల్సిన మీరు మధ్యలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయిన మీకు అసలు టికెట్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏము ఏ కారణంతో ఇవ్వాలంటారు కాంగ్రెస్ పార్టీతో నాకు చాలా ఏళ్ళుగా అనుబంధం ఉంది నాతో పాటు కలిసిన యూత్ కాంగ్రెస్ నుంచి నడిచిన వాళ్ళు మంత్రులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మాకు సాన్నిహిత్యం ఉంది మా నా విషయం వాళ్ళకు పూర్తిగా తెలుసు ఎటువంటి మనిషినో ఎటువంటి క్యారెక్టర్ ఉన్న మనిషినో ఎటువంటి మంచి వ్యవహారము సత్యశీలంగా వ్యవహరించటంలో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైతుందో నేను ఉంటే బాగుంటుందని సుముఖంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏదైతుందో ఈసారి మనం కలిసి ప్రయాణం చేద్దామని నిర్ణయం చేసినాకనే నేను కూడా తయారవడం జరిగింది అండ్ కాంగ్రెస్ ఇప్పుడు ఈ నికృష్ట ప్రభుత్వం పోవడానికి ఏదైతుందో ఇంత పోరాటం చేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఒక సైన్యాధిపతి మామూలు పోరాటం చేయలేదు ఆయన ఏదైతుందో నిల్చొని ఈ నికృష్ట ప్రభుత్వాన్ని పడగొట్టి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించినారు నాకు అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది దానికి ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీతో నేను నడవడం న్యాయము అని అనుకున్నాను అండ్ వాళ్ళు కూడా ఏదైతుందో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి క్యాండిడేట్ మీరు అనుకుంటున్నారా వాళ్ళు కూడా అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటున్నాను వాళ్ళు అనుకుంటున్నారని మీకు ఎలా తెలుసు వాళ్ళు మాట్లాడతాం కదా మేము ఓకే మరి అనౌన్స్ చేసి ప్రజలు కూడా వాళ్ళతో మాట్లాడతారు కదా ప్రజలతో వాళ్ళు కూడా చెప్తారు కదా అవన్నీ మనకు తెలుస్తాయి కదా ఇంత మంచి క్యాండిడేట్కి మొన్న తొలి జాబితా విడుదలైనప్పుడు మీ పేరు ప్రకటించి తొలి జాబితాలో ఉండాల్సిన అవసరం లేదు చాలా కారణాలు ఉంటాయి నాకన్నా ముందు కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు నేను మధ్యలో పార్టీ వీడి వెళ్ళిపోయినాను వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఉందో భాగస్వామ్యం కలిగించాలి అన్న ఆలోచనలు కూడా ఉంటాయి ఎవరు మంచి క్యాండిడేటు ఎవరైతే సముచితంగా ఉంటుంది అన్నీ ఆలోచించుకుంటారు బేరీ బేరీ చేసుకుంటారు కరీంనగర్కు న్యాయం ఎవరు చేస్తారు ఇవన్నీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు రెండు వేల తొమ్మిది తర్వాత ఇంత సుదీర్ఘంగా గ్యాప్ వచ్చిందనమాట మీరు అంటే ఇంతకాలం తర్వాత మళ్ళీ నేను ఎంపీ కావాలి ప్రజలద్దకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా ఇంతకాలం గ్యాప్ వచ్చిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎలా అక్కని చేర్చుకుంటారు అసలు వాళ్ళని ఏ విధంగా మీరు మీ వైపు మలుచుకుంటారు అసలు ఇంత గ్యాప్ వచ్చింది కదా నాకు ప్రజల మధ్యలో గ్యాప్ ఏం లేదు రాలేదు నాగరాజ్ గారు కంటిన్యూస్గా నేను ప్రజలతో టచ్లోనే ఉన్నాను ప్రజల అవసరాలు కానీ ప్రజల రిక్వైర్మెంట్స్ కానీ అది కరీంనగర్లో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా ప్రత్యేకంగా దృష్టి పెడతాను ఫోన్లు మాట్లాడడం జరుగుద్ది పెళ్ళిళ్ళకి పోవడం జరుగుద్ది ఫంక్షన్స్కి పోవడం జరుగుద్ది వాళ్ళ హాస్పిటల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ అరుచుకోవడం జరుగుతూ ఉన్నది సో గ్యాప్ ఏమాత్రం లేదు రెండో విషయం ఏంటంటే నేను కొంచెం వ్యాపారపరంగా హైదరాబాద్లో ఉంటున్న ఫ్యామిలీకి కొంచెం దగ్గరగా ఇరవై ఏళ్ళు రాజకీయం కరీంనగర్లోనే చేశాను కాబట్టి కొంత మేరకు ఈ ఈ పది సంవత్సరాలు ఇటు దిశగా ఆలోచించిన మా నాన్నగారు మాత్రం కరీంనగర్ చనిపోయేంతవరకు వదిలిపెట్టలేదు అక్కడే ఉన్నారు దాంతో ఏంటంటే మా నాన్నగారు ఉన్నారు కదా ప్రతి సాయానికి మంచికి చెడుకు చేయుతగా ఆయన ఉన్నాడు కదా మన ఫ్యామిలీ తరఫున సరిపోయింది ఎవరో ఒకరు ఉంటేదైతుందో వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఒకళ్ళు మా ఫ్యామిలీ తరఫున ఉన్నారు కదా అన్న భావనలో ఉంటేనే అండ్ కనెక్టెడ్ ఉంటుంది ఫుల్లీ కనెక్టెడ్ ఉంటేని హండ్రెడ్ పర్సెంట్ దూరంగా లేదు మరలైన మీరు పూర్తిగా వ్యాపారాలు మీ వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్న మీరు ఇప్పుడు ప్రజల మీద ఎందుకు ప్రేమ వస్తుంది వాళ్ళు అసలు ప్రజల మీద ప్రేమ అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది మా నాన్నగారు చనిపోయే ముందు కూడా చాలాసార్లు నాతో చెప్పేటోడు మనం కరీంనగర్లో ఉండాలి నువ్వు కూడా వచ్చి కరీంనగర్లో ఉండాలి నీకు ముప్పై వేలు ఇండిపెండెంట్గా చేస్తే ముప్పై వేసినారు నువ్వు ప్రజారాజ్యం నుంచి చేస్తే చేస్తే రెండు లక్షలు దాకా వేసారు సో నువ్వు కూడా అక్కడ ఉండాలి నీ భార్య పిల్లలే ఫ్యామిలీ కాదు కరీంనగర్ మొత్తం మన ఫ్యామిలీ కాబట్టి నువ్వు అత ఆ రకంగా ఆలోచించు అని వందల సార్లు చెప్పేటోడు పెద్దయిన పైకి పోయిన తర్వాత ఏదైతుందో నేను నాకు నేను ఆలోచించుకున్నాను ఫ్యామిలీ పరంగా కూడా నా ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి నేను ఇప్పుడు నా జీవితకాలం మొత్తం చివరి రక్త బొట్టు వరకు అక్కడే ఉండి సేవ చేయదలుచుకున్నాను ఇక్కడ మీరు కరీంనగర్ పోతాను కరీంనగర్లో ఉండదలుచుకున్నాను కరీంనగర్లోనే ఉంటాడు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ ఇంత విశాలమైన భవంతిలో ఒక పెద్ద తోటలో మధ్యలో విశాలమైన భవంతి ఇంత గా ఉంటున్నారు మీరు కరీంనగర్ ప్రజల యొక్క కష్టాలు ఏం తెలుసు అక్కడ ఎలా ఉంటారు మీరు మీకు ఒక విషయం చెప్పాలి నాగరాజు గారు మంచిగా ఇంటర్వ్యూ చేస్తారు కొంచెం కరుకుగా అప్పుడప్పుడు మాటలు వస్తాయి ఇంత విశాలమైన భవంతి అంటే ఒక చిన్న విషయం చెప్పాలి కరీంనగర్లో పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల నలభైను మా తాతగారు ఒక ఇల్లు కట్టినాడు ఆ ఇంటికి పేరు పెద్దిల్లు కరీంనగర్లో బస్ స్టాండ్లో దిగి పెద్దింటికి అంటే ఆటోవాడు మా ఇంటికి తీసుకొస్తాడు కేశవరావు గారింటికి గారి గారింటికి అనే అవసరం లేదు ఇంటికి తీసుకెళ్ళు అని రిక్షా అన్ని ఆటో అన్ని అడిగితే మా ఇంటికి తీసుకొచ్చేవాడు మిషన్ హాస్పిటల్ ఆపోజిట్ ఉండేది మరి ఆ పెద్ద పెద్దిల్లు కదా ఇప్పుడు విశాలమైన భవంతి అంటే ఆ కాలంలో పెద్దిల్లు కరీంనగర్లోనే పెద్దిల్లు కరీంనగర్ మొత్తానికే పెద్దిల్లు ఆ ఇంటికి పేరే ఏదైతుందో పెద్దిల్లు పెద్దింటికి తీసుకపోవడమని అనేటోళ్ళు నేను కొంచెం దూరంగా ఈ పట్టణానికి దూరంగా ఫామ్ హౌస్లో మా నాన్నగారికి ఏదైతే ఉందో పుష్పాంజలి గార్డెన్ అని కరీంనగర్లో ఉండేది చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి చెట్లు మా నాన్న అమ్మకు చెట్లు బాగా ప్రేమ మా ఇంట్లో బంజారా హిల్స్లో ఉండేటప్పుడు ఒక గార్డెన్ ఉండేది ఆ గార్డెన్కు కరెక్ట్గా పదిహేను సంవత్సరాలు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు బెస్ట్ లాన్ ఇన్ హైదరాబాద్ మా మాకే షీల్డ్ వచ్చేది బెస్ట్ ఆర్నమెంటల్ గార్డెన్ మాకే వచ్చేది బెస్ట్ రోజ్ గార్డెన్ మాకే వచ్చేది రోజ్ సొసైటీ వాళ్ళు ఎగ్జిబిషన్ పెడితే క్వీన్ ఆఫ్ ద షో మాకే వచ్చేది కింగ్ ఆఫ్ ద షో మాకే వచ్చేది ఆ కాలం నుంచి గార్డెన్ అంటే చెట్లు అంటే అమిత ప్రేమ మాకు మా నాన్నగారికి అమ్మకు మాకు సరే మీరు హైదరాబాద్ లో ఉన్న కరీంనగర్ కరీంనగర్ ప్రజలతో మీకు బంధుత్వ బాంధవ్యాల అనుబంధం ఉంది అంటున్నారు సరే ఉందా లేదనేది మీకు భవిష్యత్తులో బీఫామ్ వస్తే తెలుస్తుంది వచ్చిన తర్వాత వస్తారు ఖచ్చితంగా వచ్చి తిరుగుతారు నేను ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీకు బీఫామ్ ఇస్తే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి బీఫార్మ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మైలేజ్తోనే గెలవాలంటే వెలిచేళ్ళ కుటుంబానికి వెలిచేళ్ల రాజేందర్ రావు గారికి ప్రత్యేకమైన మైలేజ్ ఇమేజ్ ఏమైనా ఉందంటారా కాంగ్రెస్ పార్టీ మైలేజే మోస్ట్ ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీ మైలేజ్ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీస్ సోనియా గాంధీ గారు ఇచ్చి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం తెలంగాణ ఇవ్వడం సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీస్ ఇచ్చి ఆరు గ్యారెంటీస్లో ఐదు గ్యారెంటీస్ ఆల్రెడీ అనౌన్స్ చేసి ఒక్క గ్యారంటీ ఏదైతుందో రేపో మాపో అనౌన్స్ చేసే దిశగా ఉండడం ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మైలేజ్తోనే కోట్లాడతాను కానీ దీనికి తోడుగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మచ్చలేని రాజకీయం అవినీతి మరకలేని రాజకీయం అండ్ అందరితో మానవ సంబంధాలు కలిగి ఉండడం ప్రతి మనిషితో మనీ సంబంధం లేవ అస్సలు జీరో అస్సలు జీరో మనీ సంబంధాలు ఎట్లున్నాయంటే మాది కొంచెం పెట్టిన పేరు పెద్ద చెయ్యి అని చెయ్యి చెయ్యి పెద్ద చెయ్యి అని సో మేము తిండి పెట్టినా అలాగే ఉంటది ఎవరికన్నా అరుచుకునేటానికి ఏదైతుందో ఆరోగ్యం విషయం ఉన్నా పెండ్లి విషయం ఉన్నా వాళ్ళకి బాధ సాధక బాధకాలు ఉన్నా ఏదైతుందో జేబులో చేయి పెడతాము అండ్ ఇమీడియట్ గా ఈ పెద్ద చేయి ద్వారా ఇచ్చేస్తాం నానైనా నేనైనా కాబట్టి అట్లా అట్లా మానవ సంబంధాలే తప్ప ఈ మనీ సంబంధాలు మేము ఎదుట దగ్గర తీసుకున్నది ఒక్క నయా పైసా ఒక్కని దగ్గర తీసుకున్న వ్యవహార శైలి మా దగ్గర లేదు కేసీఆర్ గారితో మీకు మనీ సంబంధాల రాజకీయ సంబంధాల మానవ సంబంధమా తెలంగాణ సంబంధం తెలంగాణ సంబంధం ఉంటే ఎలాంటి మనీ ఈ చేతి నుంచి మనీ సంబంధము తెలంగాణ రాష్ట్రాల్లో పోరాడిన యోధులకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాని కోసం పాల్పడిన పాల్పడి అసూలు బాసిన వాళ్లకు అమరులకు వాళ్ళ ఫ్యామిలీలకు సహాయం చేయడమే మనీ సంబంధం అసలు కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడే ఉద్యమాలకు పురిటిగడ్డ కరీంనగర్ కరీంనగర్ లో ఆ ఉద్యమానికి కేర్ ఆఫ్ కూడా మీ నాన్నగారు గడు చెప్పు మీ నాన్నగారు తాతగారు గారు అలాంటి కుటుంబం అంటే మీ నాన్నగారు అందించిన రచనలు కావచ్చు ఎంతో మంది ప్రజలను ప్రేరేపితులు చేశాయి ఆ ఉద్యమాలు జరిపిన తీరు కూడా ఆయన అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మిమ్మల్ని ఎందుకు కేసీఆర్ ప్రోత్సహించలేదు అంటారంటే భవిష్యత్తులో సమాంతర పాలన ఏమన్నా వస్తుందనో లేదంటే ఆయన అలా సమాంతరంగా ఒక భావించారా ఎందుకు అసలు మిమ్మల్ని ప్రోత్సహించలేకపోయారంటే ఏమంటారు ఆయన కేసీఆర్ ప్రోత్సహించినాడు అబద్దాలతో పూర్తి ఓకే చాలా సార్లు ఏదైతే ఉన్నదో శ్రవణానందం చేసినాడు నాకు ఎప్పుడు తెలిసింది చాలా శ్రవణానందం చేసినాడు చాలా సార్లా రాజేందర్ నీకు ఇది ఇస్తా ఒక శ్రవణానందం రాజేందర్ నువ్వు దానికి తగుతావు ఒక శ్రవణానందం రాజేందర్ నువ్వు ఆ ఆ పదవికి నువ్వు సూటబుల్ ఒక శ్రవణానందం ఈ శ్రవణానందం రెగ్యులర్ గా చేసేవాడు అంతే ఎప్పుడు తెలిసింది ఇవన్నీ మీకు ఇవన్నీ శ్రవణానంద ఒక్కసారి తెలిసింది రెండోసారి తెలిసింది మూడోసారి నాలుగోసారి తర్వాత పుస్తకం రాశాను బిఆర్ఎస్ నుంచి చూస్తే బోయినపల్లి వినోద్ గారు ఉన్నారు అక్కడ అభ్యర్థిగా కరెక్ట్ బీజేపీ నుంచి చూస్తే బండి సంజయ్ గారు గత ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ప్లస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎట్టు వచ్చి ఇద్దరు ఉన్నారు మీరు మీతో అల్లిగిరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు అల్లిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి కన్నా నాకు ఈ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి టికెట్ నాకే వచ్చే అవకాశం ఉంది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న క్వాలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరితో పాటు ఇంకా పది మంది కూడా అప్లై చేసినారు పన్నెండు మంది క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు జాబితా ఉంది దాంట్లో నాకైతే చివరి వరకు ఎవరికి ఇస్తారో తెలియదు బట్ పేపర్లలో టీవీలలో నేను చూసేది ఏంటంటే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారి పేరు ప్రధానంగా రాస్తున్నారు నా పేరు కూడా కొంతమేరకు ఆయనతో పాటు ఏదైతుందో ఇద్దరి మధ్యలో టికెట్ డిసైడ్ చేయొచ్చు అని రాస్తున్నారు ఎవరికి టికెట్ ఇచ్చినా అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు సౌమ్యుడు ఫ్రెండ్ మీకన్నా సౌమ్యుడా నేను కొంచెం కొన్ని కొన్నిసార్ల రుద్రుణ్ణి ఆయన పాపం అటువంటి రుద్ర పరశురామ అవతారం ఆయనకి లేదు ఓకే నేను కొన్నిసార్లు రామున్ని కొన్నిసార్లు పరశురాము పరశురాముడు అదే వస్తది పరశురాముడు అవతారం ఇప్పుడు బయట వస్తుంది 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 మీరు చూస్తారు కదా ఇప్పుడేం చూపెట్టారు కదా ఇప్పుడు రాముడు గానే ఉండండి అట్లా ఇద్దరు మధ్యలో నలుగుతుంది అయితే నేను ప్రవీణ్ రెడ్డి గారికి ఇచ్చినా చాలా గట్టిగా పని చేస్తాను ఆ ఆ విషయం సిఎం గారితో కూడా వక్కా నుంచి చెప్పినా నేను ప్రవీణ్ రెడ్డి గారికి ఇచ్చినా నేను గట్టిగా పని చేస్తాను సార్ మీకు అంతరాత్మ అనేది ఉంది కదా ఒకటి మీకు అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా ఉంది కదా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను నాకు టికెట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వచ్చినా ప్రవీణ్ కుమార్ రెడ్డి కాదు ఎవరికి వచ్చినా వారి విజయం కోసం కృషి చేస్తాను కరీంనగర్ ప్రజల కష్ట సుఖాల్లో నేను చివరి వరకు ఉంటాను అని ఆత్మసాక్షిగా ప్రమాణం చే అంతరాత్మ ఆత్మ సాక్షిగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి నాకు ఇచ్చినంత తీవ్రంగా పరిగణించే వాళ్ళకు కూడా అదే రకంగా పనిచేసి కాంగ్రెస్ కా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తా అండ్ కాంగ్రెస్ పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా కరీంనగర్లోనే సెటిల్ అయ్యి కరీంనగర్లోనే నివసించి కరీంనగర్ ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తూ అక్కడే ఉంటా ఓకే చాలా చక్కగా చెప్పారు చూద్దాం మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్ని ఇప్పటివరకు నాకున్న రాజకీయ పరిజ్ఞానంలో కరీంనగర్కి దాదాపు పంతొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి దాంట్లో పదహారు సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుస్తూ వచ్చారు ఎవరైనా కావచ్చు క్యాండిడేట్ వెలమలే గెలుస్తూ వచ్చారు కానీ అది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి కాస్త రూపం మార్చుకుంది అంటే అది బీసీ కార్డు ఎక్కువ ప్రయోగించే వారి సెంటర్ రెండు వేల తొమ్మిదిలో పొన్నం ప్రభాకర్ గారు ఆడ గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగు అది పూర్తిగా బీసీ కార్డ్ అయిపోయింది అంటున్నారట ఇప్పుడు అక్కడ ఒకవేళ మీకే టికెట్ వస్తే మీరు భోవినపల్లి వినోద్ గారు ఇద్దరు వెలమలు అవుతారు బండి సంజయ్ బీసీ అవుతారు అక్కడ మరి ఇప్పటికే బీసీ ట్రంప్ కార్డ్ అనేది ఒక బలంగా వినిపిస్తోంది మరి ఎలా అసలుకి మీరు రాణిస్త గలుగుతారు బండి సంజయ్ ఒక వాగ్దాటి ముందు కావచ్చు ఆయన వాక్చాతుర్యం ఎంతో తెలుసు రాష్ట్ర అధ్యక్షంగా పనిచేసిన అనుభవం కూడా ఉంది సిట్టింగ్ ఎంపీ అయిన అందులో బీజేపీ ఇప్పుడు కేంద్రంలో ఎలా చక్రం తిప్పుతాందో మీకు తెలుసు రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత రామలల్లా నినాదం ఎలా మారుమోగుతోందో దేశవ్యాప్తంగా ఒక హిందుత్వవాదాన్ని తెరమీదకి తీసుకువచ్చారు ఇన్ని ఈక్వేషన్స్ బండి సంజయ్ కలిసి వచ్చిన తరుణంలో మీరు ఎలా తట్టుకుంటారు అసలు ఇక్కడ నాగరాజ్ గారు సామాజిక పరంగా ఎలక్షన్ గెలవడం అన్నది జరగదు ఎప్పటికీ ఓకే సామాజిక పరంగా ఎలక్షన్ గెలిస్తే పర్సెంటేజ్ ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళే గెలుస్తారు ఎప్పటికైనా కానీ చాలా విషయాలు రాజకీయాలలో ఏంటి అంటే మంచితనం మానవత్వం మాటకు కట్టుబడి ఉండే తత్వం పని చేసే తత్వం డెవలప్మెంట్ ఓరియంటేషన్ గ్రోత్ ఓరియంటేషన్ మానవ సంబంధాలు ఇవన్నీ కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్ ఒక్క సామాజిక పరంగా గెలుద్దామని అనుకున్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడా కూడా ఏదైతుందో వేయలే మీరు ఆ రకంగా ఏదైతుందో పదహారు సార్లు వెల్మలే గెలిచినారు కాబట్టి వెల్మలే గెలుస్తారు అని నేను ఎట్టి పరిస్థితులలో చెప్పను ఎట్టి పరిస్థితులలో అది జరిగే దానికి ప్రధాన కారణం అది ఉన్నది అని నేను అనను ఇక్కడ ఏంటి అని అంటే మనిషి అభివృద్ధి చేస్తున్నాడా లేదా నీతి నియమంతో ఉన్నాడా లేదా నిజాయితీ ఉన్నాడా లేడా ఇది ప్రజలు ఏదైతుందో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు నా విషయానికి వస్తే నేను ఏదైతుందో ఏ రకంగా ఉంటా కొంత మేరకు ప్రజలకు తెలుసు మా నాన్నగారి వ్యవహార శైలి చాలా ఎక్కువ మేరకు ప్రజలకు తెలుసు కాబట్టి నేను ఒక నమ్మకంతో ఉన్నా నేనేం నమ్మకంతో ఉన్నా అంటే ఖచ్చితంగా ప్రజలు ఏదైతుందో నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు సామాజిక పరంగా ఆలోచించరు మా నాన్నగారు కృష్ణారెడ్డి అని ఒక ఆయనను లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ చేయాలి కృష్ణారెడ్డి ఆయనకు మిత్రుడు అనుంగు మిత్రుడు చేయాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఉందో అఫీషియల్గా వెలమ క్యాండిడేట్ను జేఆర్ గోపాలరావు అని అనౌన్స్ చేసింది చేస్తే మా నాన్నగారు పోటీగా కృష్ణారెడ్డిని పెట్టారు లోకల్ బాడీస్ ఎమ్మెల్సీకి మా నాన్నగారు ఒక్కరే అదర్ సైడ్ మొత్తం మంది ఎమ్మెల్యేలు మంత్రులు కానీ మా నాన్నగారు కృష్ణారెడ్డి దిక్కే నిలిచారు మా నాన్నగారిని పార్టీ నుండి ఎక్స్పెల్ చేశారు అప్పుడు రెడ్డిలతోనే నడిచారు కృష్ణారెడ్డిని గెలిపించారు పార్టీ నుంచి బహిష్కృతులు అయ్యారు క్యారియర్ మొత్తం ఏదెంతుందో నష్టపోయారు కానీ సామాజిక పరంగా ఆ రోజు మాకు విలమ క్యాండిడేటే ఉండే అదర్ సైడ్ మేము అటు పోలే మేము ఇటు న్యాయం ఇటు ఉంది ఇటే ఉండాలి అని మా నాన్నగారు తలిచారు కృష్ణారెడ్డి దిక్కు సపోర్ట్ చేశారు ఒంటి చేతి మీద కృష్ణారెడ్డిని గెలిపించారు అట్లా రెడ్డీస్తో కానివ్వండి మా ఇప్పుడు మా కరీంనగర్లో మా నాన్నగారు మున్సిపాలిటీ ఏదైతుందో మా నాన్నగారి ఈ టీం గెలిచింది గెలిచినప్పుడు అప్పుడు కూడా ఒక వెల్లమా క్యాండిడేట్ ఉండే చైర్మన్ చేసేటానికి కానీ మున్నూరు కాపు ఆయనను నారహరి లక్ష్మణ్ అని ఫస్ట్ టైం ఆయనను మున్నూరు కాపును పిక్ చేసి ఆయనను మున్సిపల్ చైర్మన్ చేశారు తర్వాత డి శంకర్ అని చెప్పి ఆయనను మున్సిపల్ చైర్మన్ చేసేటానికి ఇండిపెండెంట్గా నిలబెట్టి ప్రయత్నం చేశారు చాలా తక్కువట్లతో ఓడిపోయాడు బెస్తా సామాజిక వర్గం దాని తర్వాత వెంకటస్వామి అని విశ్వబ్రాహ్మ సామాజిక వర్గం వైస్ చైర్మన్ చేశారు ఇట్లా ఎన్నో 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 ఉదంతాలు బలహీన వర్గాలకు చేసినవి రెడ్లకు చేసినవి సో మేము సామాజిక పరంగా మేము ఒక్క మా కులంతోనే పోతాము మాకులం వాళ్ళు మాకే వేస్తారు అని మేము ఆలోచించట్లేదు సామాజిక వర్గాలు నీతి నిజాయితీ గురించి మాట్లాడారు కదా మీరు గొప్పగా మాట్లాడారు కదా ఒక్కటే చెప్తాను నాన్నగారికి టికెట్ వచ్చినా రాకపోయినా ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా ఇట్లా పోటీ చేసి గెలిచిన పార్టీని వీడకుండా అటు పెట్టుకొచ్చారు చివరి వరకు కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగానే ఉన్నారు ఓకేనా నాన్నగారు చెప్పినా ఎటుకెళ్లారు ఎటు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి చివరి వరకు మీరేమో కేసీఆర్ గారు వెంట వెళ్ళారు ఆ తర్వాత మళ్ళా సరే కేసీఆర్ మోసం చేశాడని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకుండా మళ్ళా తిరగ ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు ఇక్కడ ఎటు వచ్చినా కూడా మీ స్వార్థం కనిపిస్తుంది తప్పితే రాజకీయంగా ఏదో ఒక పదవి నేను అనుభవించాలి ఎంపీనా ఎమ్మెల్యేనా ఏదో ఒక నేను పదవి అనుభవించాలని ఇందులో మీ స్వార్థమే కనిపించింది తప్పితే దీంట్లో నీతి నిజాయితీ రాజకీయంగా ఎక్కడైనా కనిపిస్తుందంటారా నాకు నిజంగా స్వార్థమే ఉంటే నేను రెండు వేల నాలుగు తర్వాత కూడా ఏదైతే ఉందో కేసీఆర్తోనే పట్టుకొని ఉన్న నాకు ఏదైనా పదవి వచ్చేది నాకు నిజంగా స్వార్థమే ఉంటే నేను రెండు వేల నాలుగు తర్వాత కూడా నేను చేసిన సేవకి అలాగే కంటిన్యూ అవుతూ అదే పార్టీలో ఉంటే ఏదో పదవి వచ్చేది రెండు వేల నాలుగు తర్వాత కేసీఆర్తో టీఆర్ఎస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎన్నో పదవులు వచ్చినాయి కానీ నేను విసిగెత్తిపోయి ఈ ఈ వ్యవహార శైలి నచ్చక నేను వెళ్ళిపోయాను అండ్ మా నాన్నగారికి కాంగ్రెస్తో వర్గ విభేదాలు పోరాటం నడుస్తూనే ఉందని మేము ముందే చెప్పాను మళ్ళీ నేను అక్కడికి పోయి నేనో కాలు పెట్టి అదే దాంట్లో ఇబ్బంది అని నేను ఏదైతే ప్రజారాజ్యం పార్టీ చూస్ చేసుకోవడం జరిగింది అంతే తప్ప దాంట్లో ఏం స్వార్థం లేదు నా స్వార్థం ఉంటే నా డ నేనే కాంటెస్ట్ చేశాను రెండు లక్షలు ఓట్లు వచ్చాయి నా డబ్బు పోయింది నా టైం పోయింది నా ఎనర్జీ పోయింది నాకేం స్వార్థం ఉంది దాంట్లో మీరు స్వార్థం గెలిచి ఉంటే ఎంపీ అయ్యేవారు ఓడారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు డబ్బు పోయిందని గెలవాలనే డబ్బు ఖర్చు పెట్టారు కంపల్సరీ గెలవాలనే వెళ్ళారు నాకు ఆశ ఒక ఆశ అంటే మీరు సేవ చేయడం ప్రజారాజ్యం పార్టీని టీఆర్ఎస్కి సేవ చేసినట్టుగా ప్రజారాజ్యం పార్టీని అయితే మీరు వెళ్ళలేదు ప్రజారాజ్యం పార్టీలో మీకున్న డబ్బు కావచ్చు మీకున్న బ్రాండ్ ఇమేజ్ కావచ్చు రెండింటినీ ఒక పెట్టుబడిగా పెట్టి టికెట్ తెచ్చుకున్నారు పోటీ చేశారు అక్కడ మీరు అక్కడ మీ స్వార్థం ఉంది ఏదో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి గారు నేను సర్వీస్ చేస్తా రాజకీయంగా చిరంజీవిని ఎక్కడికో అయితే మీరు వెళ్ళలేదు టికెట్ కోసమే వెళ్ళారు టికెట్ ఇచ్చారు డబ్బు ఖర్చు పెట్టారు ఓడిపోయారు ఇక్కడ ఎలాంటి స్వార్థం లేదని ఎలా చెప్తారు మీరు రాజకీయంలో పదవి ఆశించడం అంటే స్వార్థం కాదు అంతే కదా రాజకీయంలో పదవి లేకుండా తక్కువ సేవ చేయొచ్చు పదవి ఉంటే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు గవర్నమెంట్ ద్వారా కూడా సేవ చేయొచ్చు పరిమితులు లేకుండా సేవ చేయొచ్చు అని తప్పకుండా పదవి ఆశించాలి దాన్ని స్వార్థం అనరు అది ఆ రకంగా సేవ చేస్తే ఏదైతుందో మనం ఏదైతుందో హిమాలయాలలో పోయి కూడా సేవ చేయొచ్చు రోజు నిత్యాన్నదానం చేసి కూడా సేవ చేయొచ్చు కానీ రాజకీయంలో ఉండి సేవ చేయదలుచుకున్నది ఏంటంటే అవినీతి చేయకుండా రాజకీయ పదవి ఒకటి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి లక్షలాది మందికి సేవ చేసే భాగ్యం దొరుకుద్ది వేల మందికి ఉద్యోగాలు ఇప్పి ఇచ్చే భా భాగ్యం దొరుకుద్ది అని చెప్పి ఒక ఆశతో వెళ్తాము ఒక ఆశతో ప్రయత్నం చేస్తాము దాన్ని స్వార్థం అని నేను అనుకోను ఏదైనా మంచి చేయాలంటే అది సాధారణంగా చొక్కా వేసుకుంటే మామూలుగా కనిపిస్తుంది అది రాజకీయాల్లో ఉండే ఆ తెల్ల చొక్కా వేసుకుంటే మాత్రము దాని రంగు మారుతుంది అంటారు ఈ చొక్కా వేసుకోకపోతే నేను రాజకీయాలలో లేను అనుకొని కొంత అన్ ప్రోటోకాల్ అంటారు అన్అఫీషియల్ ప్రోటోకాల్ అంటే మనం సెక్రటేరియట్ వెళ్తాము మనం గాంధీభవన్ వెళ్తాము ఈ నార్మల్ క్యాండిడేట్ ఎవడో అనుకుంటాడు ఈ చొక్కా వేసుకుంటే వాళ్ళు ఏదైతుందో సార్ ఎమ్మెల్యేనో ఎంపీఓ ఏదో రాజకీయ నాయకుడు అనుకోండి ప్రాధాన్యత ఇచ్చి కొంచెం లోపలికి తీసుకెళ్తాడు కూర్చుండ పెడతాడు చాయ్ ఇస్తాడు ఆ లీడర్ని కల్పిస్తాడు మనం వెలిచాల కుటుంబానికి చొక్కాని బట్టి ప్రాధాన్యత తప్పిస్తే పేరుకు ప్రాధాన్యత లేదంటారా పేరుకు ఉంది పేరుకున్నప్పుడు మరి చొక్కాతో పని ఏముంది ఆ చొక్కాతో కూడా అప్పుడప్పుడు చిన్న చితక పనులు అవుతాయి ఓకే ఓకే చిన్న చింతగా పనుల కోసం కూడా వెలిచాల కుటుంబానికి కూడా చొక్కా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట ఆ చొక్కా ఈ చొక్కా వేసుకుంటే హ్యాండ్సమ్ గా ఉన్నారా అని కూడా అంటారు అంతేనా అన్నారు ఎవరన్నా మిమ్మల్ని కరీంనగర్ వాళ్ళు అంటారు మీకు ఈ కద్దరి చొక్కా తెల్ల చొక్కా బాగుంటది సార్ మీరు నార్మల్ డబల్ డబల్ అవి వేసుకోకండి అంటారు సరే సార్ ఒకేలా మీకు కాంగ్రెస్ పార్టీ అంటే మీ నాన్నగారు చేసిన సేవలు కావచ్చు మీకున్న నేపథ్యం తెలంగాణతో మీకున్న అనుబంధము తెలంగాణ ఉద్యమాల్లో మీ కుటుంబానికి ఉన్న బాంధవ్యం ఇవన్నీ మనం బేరీజ్ వేసుకొని మీ కుటుంబానికి న్యాయం చేయాలని టికెట్ ఇచ్చింది అనుకోండి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రపోజల్తో అధిష్టానం టికెటే మీకు ఇస్తే కరీంనగర్ మీద మీకున్న విజన్ ఏంటి ఒకటి నాకు తెలిసి నేదునూరు గ్యాస్ ఆధారిత పరిశ్రమ ఒకటి అప్పట్లోనే శంకుస్థాపన చేసి వదిలేశారు దాన్ని దాన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదనమాట దానికి మళ్ళీ దాన్ని ఏమైనా శంకుస్థాపన పనులు ప్రారంభించి దాన్ని పూర్తి చేసి ప్రజలకి మన జాతికి అంకితం చేసే ప్రయోగాలు కావచ్చు మీరు ఇంతవరకు ఒక ప్రశ్న కూడా వేశారు ఈ దాంట్లోనే మీరు ఎంపీ క్యాండిడేట్ అయితే ఎందుకు అనేది వెలుచాల రాజేంద్ర రావు ఇది బండి సంజయ్కి బీజేపీకి ఎందుకు ఓటాయాలి ఒక ప్రశ్న అవ్వాలి అనేది ఇది బాగా చూపించాలి సరే దీంట్లో ప్రశ్నలు అడిగారు ఏమడిగారు ట్రిపుల్ ఐటీ లాంటి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థను ఒక్కటి కూడా మంజూరు చేయించుకోలేనందుక రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేంద్రీయ విద్యాలయ జవహర్ నవోదయ విద్యాలయం వంటి విద్యా సంస్థలు తీసుకురానందుక అని ఇలాంటి ప్రశ్నలు మీరు చాలా వేశారు అన్నమాట అంటే నేదునూరు గ్యాస్ ఆధారిత పరిశ్రమను పూర్తి చేయడంతో పాటు మీరు ఏవైతే ప్రశ్నలు వేశారో బీజేపీకి కావచ్చు బండి సంజయ్ గారు అవన్నీ మీరు సాధించగలను అని గట్టిగా చెప్పగలుగుతారా నాగరాజు గారు ఇప్పుడు మనం పార్లమెంట్ కాంటెస్ట్ చేసి మనం లోక్సభ మెంబర్ అయితే మన వ్యవహార శైలి ఏ రకంగా ఉంటే మన నియోజకవర్గానికి అభివృద్ధి సాధించవచ్చు అనేది ఏదైతుందో పార్లమెంటులో కొన్ని విషయాలలో పోరాటం చేయాల్సి వస్తుంది సపోజ్ కాంగ్రెస్ ఆపోజిషన్లో ఉంది ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఎట్లా పోరాటం చేసి కొన్ని పనులు సాధించవచ్చు సపోజ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వస్తే మంత్రులతోని కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలతో కానీ మంచిగా వాళ్ళతోని వ్యవహార శైలి మెయింటైన్ చేసి ఎట్లా మ్యాక్సిమం ఫండ్స్ సాధించవచ్చు అది చేయాలి ఇప్పుడు బండి సంజయ్ విషయానికి వద్దాం బండి సంజయ్కి భగవంతుడు ఎంత సాయం చేసినాడంటే కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ చేసినారు చేసి ఎంపీగా ఉండగానే రాష్ట్ర ప్రెసిడెంట్ చేసినారు బీజేపీకి మళ్ళీ ఇప్పుడు ఏదైతే బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా చేసినారు ఇంత పెద్ద స్థాయిలో ఆయనను కూర్చుండబెట్టినప్పుడు బండి సంజయ్తో మోడీ గారే మధ్య మధ్యలో ఫోన్లు మాట్లాడే స్థాయికి ఎదిగినప్పుడు అమిత్ షా గారు ఫోన్లు మాట్లాడే స్థాయికి ఎదిగినప్పుడు మనకు అక్కడ కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి కరీంనగర్లో ఆస్పిరేషన్స్ ఏంటి అని అంటే మన రైల్వే స్టేషన్ ఏదైతుందో ఈ గ్రేడ్లో ఉన్నది డి గ్రేడ్లోకి తీసుకెళ్ళాలి అని ఆస్పిరేషన్ నార్మల్గా ఏంటి అని అంటే ఒక ఎంపీ కష్టపడి పోరాడి రైల్వే అఫీషియల్స్తో చాలా పోరాడి రైల్వే మంత్రితో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసి దానికి ఈ నుంచి డి కేటగిరీ తీసుకుపోయడానికి ఏదైతుందో అవసరం ఉన్న స్థాయికి పెంచడము ఇదంతా చేసేటానికి ఎఫర్ట్ పెట్టాలి బండి సంజయ్కి సదవకాశం ఎట్లా దొరికిందంటే ఆ మంత్రుల స్థాయికే ఎదిగినాడు ఆయన ఆయన సపోజ్ మంత్రి దగ్గరకు పోయి ఒక్క రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఈ రిప్రజెంటేషన్ మీద ఇప్పుడే ఈ నుంచి డి చేసేయండి అని అంటే అంత రాయించుకునే అధికారం ఆయనకి ఇచ్చింది ఆయన ఈ కేటగిరీ డి కాలేదు ఆయన స్థాయికి ఈ నుంచి సీ చేయాలి నిజానికైతే డి జంప్ కొట్టి డబుల్ ప్రమేషన్ రావాలి కానీ ఈ నుంచి డి కూడా కాలే సారీ టు సే దిస్ అలాగే ట్రిపుల్ ఐటీ రావాలని మాకు ఎప్పటికెల్లో ఆశ ఉంది చాలాసార్లు గవర్నమెంట్స్ చెప్తున్నాయి కరీంనగర్ కూడా ట్రిపుల్ ఐటీ అవసరము అని ట్రిపుల్ ఐటీ అని ఈజీగా సాధించే ఛాన్స్ ఉండింది కానీ ఆ దిశగా ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకు చేయలేదు అంటారు అవి ఎందుకు చేయలేదు అన్నదానికి నేను మీకు చెప్తాను ముందు చేయని చెప్తాను ట్రిపుల్ ఐటీ కానీ నవోదయ కళాశాల కానీ సైనిక్ కళాశాల కానీ ఒక్క ఇన్స్టిట్యూట్ సింగిల్ ఇన్స్టిట్యూట్ కూడా లేకపోయినాడు శాతవాన ఇన్స్టిట్యూట్ మా దగ్గర ఆ యూనివర్సిటీ ఉన్నది దానికి అప్గ్రడేషన్ చేస్తే మంచి అప్గ్రేడేషన్ చేస్తే స్థూల స్థాయిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి యాభై కోట్లు వంద కోట్లు ఫండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక పిత్కంత గింత అప్గ్రేడేషన్ చేసినాడు దాంతో యాభై లక్షల కోటి రూపాయల గ్రాంట్ ఇచ్చినారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ముక్కు తుడుచుకునేటానికి కూడా సరిపోతలేదు ఫ్యాకల్టీ ఇంక్రీజ్ చేసుకునేటానికి కాదు లేక యూనివర్సిటీ ప్రాంగణాలు ఇంక్రీజ్ చేసేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ చేసడానికి కాదు ఎందుకు ఎడ్యుకేషన్ పరంగా ఇవి చేయలేకపోయినాడు రైల్వేస్ పరంగా ఈ గ్రేడ్ను డిగ్రేడ్ ఎందుకు చే ఈ గ్రేడ్ స్టేషన్ను డి గ్రేడ్ గ్రేడ్ ఎందుకు చేయలేకపోయినాడు రైల్వే లైన్స్ మనోహరాబాద్ సిద్దిపేట దాకా వచ్చింది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్కి రావాలని మేము ఆతృతతో వెయిట్ చేస్తున్నారు కరీంనగర్ ప్రజలు హైదరాబాద్ కనెక్ట్ కావాలని సిద్దిపేట నుంచి కరీంనగర్ దాకే కదా రావాల్సింది ల్యాండ్ అక్విజిషన్కు పైసలు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ సిద్దిపేట నుంచి కరీంనగర్ కూడా కొంత ప్రయాస చేసి కొంత ప్రయత్నం చేసి కొంత ఎక్కువ శ్రమపడి రైల్వే మినిస్ట్రీ నుంచి ఎక్కువ ఫండ్స్ సాధించి తీసుకొచ్చి సిద్దిపేట నుంచి కరీంనగర్ కనెక్ట్ చేస్తే ఇవాళ ఆయనకు ఏదైతే ఉందో పాదాలు గడిగేటవ్ కదా కరీంనగర్ ప్రజలు చేయలేదే ఎందుకు చేయలేదు ఇటువంటి రైల్వేస్ విషయంలో రైల్వే లైన్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో కానివ్వండి ఏ ఒక్క నయా పైసా నేషనల్ హైవేస్ కానివ్వండి ఏ ఒక్క నయా పైసా పని ఆయన చేయకపోతే అసలు మీరు రా పార్లమెంట్ అయ్యేది మీ అభివృద్ధి కోసమా మీరు పార్టీ ప్రెసిడెంట్ కావాలి మీరు జనరల్ సెక్రటరీ కావాలి రేపు మీరు కేంద్ర మంత్రి కావాలి మాకేమొస్తుంది మరి మరి మాకేంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐదు లక్షల మంది ఓటేస్తారు మాకేంది అని అడుగుతున్నారు ఇవాళ మాకేంది మాకేంది అని ఐదు లక్షల గొంతుకలు అడుగుతున్నాయి నువ్వు ఏమీ ఒక్క నయా పైసా చేయవు నువ్వు పార్లమెంట్లో పోనీ ప్రశ్నలు వేసి పా క్యాబినెట్ మినిస్టర్లను వ్యధపరిచి ఫండ్స్ సాధిస్తావా అంటే యాభై ఏడు ప్రశ్నలు వేసావు నువ్వు ఐదేళ్లలో పొన్నం ప్రభాకర్ గారు ఐదేళ్లలో ఎనిమిది వందల యాభై ప్రశ్నలు వేశారు తెలంగాణ యావరేజ్ రెండు వందల ప్రశ్నలు ఉన్నాయి భారత యావరేజ్ రెండు వందల యాభై ఉన్నాయి అంటే నీకు ప్రశ్నలు వేసేదానికి టైం లేదా అసలు తర్వాత మా దగ్గర జనరల్ బాడీస్ అవుతాయి నలభై మండలాలు ఉన్నాయి ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక కార్పొరేషన్ ఉంది నువ్వు వచ్చింది ఏంటి స్థానిక సంస్థల ప్రతినిధివి కార్పొరేటర్ స్థాయి నుంచి నీకు నీకు రెస్పెక్ట్ ఉండాలి కదా స్థానిక సంస్థల మీద ఆ జనరల్ బాడీస్కు ఆరు వందల జనరల్ బాడీస్ అయినాయి ఐదేళ్లలో ఒక్క సింగిల్ జనరల్ బాడీ అటెండ్ చేయలేదంటే నాగరాజ్ గారు షాక్ అయిపోతారు ఆంధ్ర తెలంగాణలో ఒక్క లీడర్ కూడా ఉండడు అటువంటి ఆయన ఎందుకంటే అసలు అటెండే చేయడు దెర్ ఇస్ నో వే యూ కెన్ అటెండ్ ఇట్స్ ఇంపాసిబుల్ బికాస్ మీరు ఆ జనరల్ బాడీస్ అటెండ్ చేస్తే అక్కడున్న సాధక బాధకాలు ఏంటి కత్లాపూర్ అనే మండలు ఉంది మేడిపెళ్ళి అనే మండలు ఉంది ఆడ వాళ్ళకి ఏం సాధక బధకాలు ఉన్నాయి బ్రిడ్జ్ అడుగుతున్నారా రోడ్ అడుగుతున్నారా కుంట అడుగుతున్నారా చెరువు అడుగుతున్నారా ఏమి ఇబ్బంది ఉంది సెంట్రల్ నుంచి ఏం శాంక్షన్ చేయాలి స్టేట్ నుంచి ఏం చేయాలి ఒత్తిడి పెట్టి ఎట్లా తీసుకురావాలి ఏమన్నా ఆలోచించవచ్చు ఒక్క సింగిల్ థింగ్ నువ్వు అటెండ్ చేయవు మరి మరి పా అసలు పార్లమెంట్ కొట్లాడడం ఎందుకండి మరి ఇదంతా ఎందుకు అసలు అవసరమా డ్యూల్ రోల్ కదా అయినా ఒక ఎంపీ ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు కాదు సమయాభావం వల్ల మాత్రము ప్రజలను కలవకపోతే ప్రజల కోసం పోరాడకపోతే ప్రజల సదుపాయాలు తీయకపోతే ప్రజల విషయంలో ఫండ్స్ సాధించకపోతే మళ్ళీ ఓటు అడగడం ఏంటి మళ్ళీ ఓటు అడగడం మళ్ళీ మీరు మంత్రి అవుతాను కాబట్టి ఓటేయండి మంత్రి అయిన తర్వాత కూడా గుండు చున్నా పెడతాను ఏదేమైనా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ హవా ఉంది కదా మొత్తం కూడా రామ మందిర్ నిర్మాణము దాని ప్రారంభోత్సవము రామ్ లల్లా నినాదము ఇది చాలా బలంగా ఉంది కదా నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకుంది బీజేపీ ఎన్డిఏ ప్రభుత్వము ఎన్డీఏ మొత్తం నాగరాజు గారు మనిషి తోటి మనిషికి సహాయపడకపోతే మనిషి ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు పడకపోతే దేవుడు క్షమించడు దేవుడు ఎట్టి పరిస్థితులలో క్షమించాడు నమ్మకం ఎందుకు అని అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను రోజు పొద్దున నిష్ఠగా పూజ చేస్తాను నేను టెంపుల్స్ విజిట్ చేస్తాను ప్రతి పండుగకు పోతాను ప్రతి యజ్ఞ యాగాదులల్లో పార్టిసిపేట్ చేస్తాను అండ్ దేవుడు అంటే భక్తి నమ్మకం భయం అన్నీ ఉన్నాయి నాకు డెఫినెట్గా మీరు హిందువే నేను హిందువే భారతదేశంలో ఎనభై ఐదు శాతం మంది హిందువులే ఒక్క బీజేపీ అన్నట్ హిందూ కాదు మే మేమే హిందూ అనడం ఏదైతుందో అంతకన్నా పొరపాటు ఏదీ లేదు మేమే ఇప్పుడు టెంపుల్ కట్టడం ఏదైతుందో ఒక ఆస్పెక్ట్ అండి ప్రజా జీవితంలో ప్రజా జీవితంలో టెంపుల్ కట్టడం అనేది ఒక ఆస్పెక్ట్ నీకు భగవంతుడు అవకాశం ఇచ్చినాడు నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు నీకు ఏదైతున్నదో అన్ని రకాల సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆశించిన పనులు చేయాలి ప్రజలు ఆశించిన పనులలో టెంపుల్ ఒకటి నేను సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీరే ఉన్నారనుకోండి మీ ఊర్లో మీరు ఒక టెంపుల్ కడతారండి స్వామి టెంపులే కట్టింది అనుకుందాము మీ ఊర్లో మీరు స్వామి టెంపుల్ కట్టడంతో పాటు మీరు నూరు పనులు వేరే సాగునీటి కానీ తాగునీటి కానీ విద్య కానీ వైద్యం కానీ విషయంలో పనిచేస్తే నాగరాజు గారికి ఓటు వేయాలి అనడం న్యాయం నాగరాజు గారు కూడా కొట్టుకొని నాకే ఓటు వేయండి అని అడగడం న్యాయం కానీ మీరు ఒకటే స్వామి టెంపుల్ కట్టారు ఇంకా కొండరు ఏదైతుందో సాగునీటి వ్యవస్థ ఇచ్చారు తాగునీటి వ్యవస్థ ఇచ్చారు తర్వాత వైద్య విద్య ఇవన్నీ విషయాలలో సాయం చేసినారు బట్ మీరు రోజు పోయేదైతుందో మీరు ఒకటే మాట చెప్తారు నేను వేణుగోపాల స్వామి టెంపుల్ చెప్పి కట్టాను నాకే ఒకటే మీరు ఎవరు వేరే వాళ్ళకి వేస్తే పాపం కలుగుతుంది మీకు అని అన్నారు అనుకోండి న్యాయం అది న్యాయం అది చెప్పండి ఫస్ట్ న్యాయం వాళ్ళంతా హిందువులే వాళ్ళంతా పూజ చేసేటోళ్ళే వాళ్ళంతా భగవంతుని కొలిచేటోళ్ళే వాళ్ళు రోజు పోయేటోళ్ళం నేనే భగవంతుని కొలిచేటోడిని దేవుడు అనేటువంటి రోజు నాకే ప్రత్యక్షం అవుతాడు దేవుడు అనేట డైరెక్ట్ కనెక్షన్ నాకే ఏర్పడింది అని అంటే ఇది భావ్యం అండి దాట్ ఈస్ నాట్ ఫేర్ ఇప్పుడు ఈ కరీంనగర్లో ఒకవేళ మీకు టికెట్ పోస్తే మీ ప్రధాన ప్రత్యర్థి వినోద్ అవుతారా బండి సంజయ్ అండి వినోద్ జారుడు బండ మీద ఉన్నాడు జారుతూ జారుతూ కిందికి వచ్చినాడు ఓకే పూర్తిగా కిందనే ఉన్నాడు ఇప్పుడు ఇంకా వినోద్ అనేటైనా కాంటెస్ట్ లో లేడు బిఆర్ఎస్ అనే పార్టీ కాంటెస్ట్ లో లేదు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు టికెట్ ఆశిస్తున్నారు ఆల్రెడీ కేంద్రంలో చాలా పవర్ఫుల్ గా ఉన్న బీజేపీ నుంచి కూడా మళ్ళీ కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆశిస్తున్నారు ఆల్రెడీ అధికారం ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ నుంచి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి బండి సంజయ్ గారి బరిలోకి దిగుతున్నప్పుడు ఇప్పుడు ఎవరి బలాబలాలు ఎలా ఉంటాయంటారు అసలు బలాబలాల విషయానికి వస్తే ఏంటి అంటే మంచితనం నీతి నియమం పని చేసే తత్వం ఇవి బండి సంజయ్ గారికివా ఇప్పుడు చెప్పినాను కదండి ఇంకా దాంట్లో మీరు ఇంకొక యాభై ఉన్నాయి చెప్పటానికి ఓకే బండి సంజయ్ ఆయన పని చేయడండి బండి సంజయ్ ఒక కార్యకర్త ఫోన్ ఎత్తాడు బండి సంజయ్ కార్యకర్తలను కలవాడు బండి సంజయ్ ఊర్లలోకి పోడు బండి సంజయ్ రిప్రజెంటేషన్స్ రాయడు బండి సంజయ్ పోరాడి ఫండ్స్ సాధించడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా దగ్గర తీగలగుట్టపల్లి ఆర్యోబి అని వచ్చింది అది ఇద్దరు టీఆర్ఎస్ కాంగ్రెస్ మన బీజేపీ రెండో ఏదైతుందో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి దాన్ని ఒక ఆరేళ్ళు లేట్ చేసిండ్రు ఒకసారి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చెప్పడం అది లేట్ అయింది ఫైనల్ ఏదైతుందో అది స్టార్ట్ చేసినారు ఫౌండేషన్ స్టోన్ వేసినారు బండి సంజయ్ ఏమంటాడు నూట ముప్పై కోట్లు నేను దీన్ని సాధించినా నేను బీఆర్ఎస్ వాళ్ళు అంటారు లేదు లేదు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ కింద వచ్చింది మేమే సాధించినాము ఆయన సాధించలేదు సరే జరిగిందేదో జరిగింది లేటు ఆరేళ్ళు చేసిండ్రు ప్రజలకు చాలా అన్యాయం చేసిండ్రు కష్టం కలిగించిండ్రు ఆయన ఫౌండేషన్ స్టోన్ కొబ్బరికాయ కొట్టే డేట్ వచ్చింది ఆ కొబ్బరికాయ కొట్టే కొట్టే డేట్ వచ్చినప్పుడు బండి సంజయ్ పార్లమెంట్ మెంబర్ కదండి అని చెప్పుకుంటున్నాడు కదా నేను నూట ముప్పై కోట్లు శాంక్షన్ చేసినా అని ఆ ఫౌండేషన్ స్టోన్కి అయితే రావాలి కదా ఆ ఫౌండేషన్ స్టోన్కు రైల్వే మంత్రిని సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రి నితిన్ గడ్కరీని అడిగి తీసుకొని వచ్చి అక్కడనే ఆ మీటింగ్లో ఏదైతుందో ఆ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర మా నేషనల్ హైవేస్కి ఏదైతే ఉందో ఒక ఐదు వందల కోట్లో మూడు వందల కోట్లో శాంక్షన్ చేయండి అనే నోటి మాట చెప్పి వస్తుండే కదా రైల్వే మినిస్టర్తోని మా రైల్వే స్టేషన్ అభివృద్ధి మా రైల్వే లైన్స్ అభివృద్ధి గురించి అనౌన్స్మెంట్లు చేయించేస్తుండే కదా వాళ్ళిద్దరినీ తీసుకురాకపోకుండా ఈయన కూడా ఫౌండేషన్ స్టోన్ అటెండ్ చేయలేదు ఆయన ఏం చెప్పాడంటే నాకు టైం లేకుండాంది అని దేనికి టైం ఉందండి మరి దేనికి టైం ఉంది దేనికి టైం మీకు ప్రధాన పోటీదారుడు బండి సంజయ్ అవుతారంటారు ఖచ్చితంగా బండి సంజేయండి బండి సంజయ్ ఎందుకు అని అంటే ఏదైతుందో బీజేపీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఏదైతున్నదో తప్పుడు ప్రచారాలు చేసి మేమే ఏదైతుందో ఇది సాధించినాం ఇచ్చినాం అది సాధించినామని ఇప్పుడు మీకు బండి సంజయ్ వల్లించేటి నేను చెప్తాను మా ఊర్లో మీటింగ్ మా మండల్కు మీటింగ్కి వచ్చినాడు నేను టీవీలో చూసినాను పక్కనున్న ఆయన ఒక పేపర్ ఇచ్చినాడు ఆ పేపరు మొత్తం తీసుకొని ఈయనకు కూడా మరి సంఖ్యాశాస్త్రము చదివిండో మరి ఏం చేసిండో నాకు తెలియదు మా కరీంనగర్లోనైతే ఈయన ఇంటర్మీడియట్ పాస్ కాలేదు డిగ్రీ పాస్ కాలేదు అని అంటారు నిజ నిజాలు ఆయన నిజ నిజాలు ఆయన చెప్పాలి ఎందుకంటే ఆయన పార్లమెంట్ వెబ్సైట్లో ఏం పెట్టాడు పీజీ డిస్కంటిన్యూడ్ అని మధురై యూనివర్సిటీ అని పెట్టాడు పీజీ డిస్కంటిన్యూడ్ మరి పీజీ డిస్కంటిన్యూడ్ అంటే డిగ్రీ నాకు తెలియదు అది ఏంటిదో వికీపీడియాలో అట్నే పెట్టినాడు పార్లమెంట్లో అట్నే పెట్టినాడు మరి పోనీ పీజీ డిస్కంటిన్యూడ్ అంటే డిగ్రీ ఎక్కడ చేసినాడో చెప్పమనండి ప్రజలకు అనుమానాలు ఉన్నాయి నాకు కాదు తర్వాత ఇంటర్ ఎక్కడ చేసినాడో చెప్పమనండి ఈ ఏమి ఆయన చేసినాడా లేదా ఆయన రిప్రజెంటేషన్ రాయగలుగుతాడా లేదా హిందీ మాట్లాడగలుగుతాడా లేదా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడా లేదా అసలు ఆఫీసర్స్తోని ఇవన్నీ సాధించగలుగుతాడా లేదా అని ఒక అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన సంఖ్యాశాస్త్రంలో పిహెచ్డీ చేసినట్టు పక్కన ఆయన ఒక పేపర్ ఇస్తున్నాడు ఆ పేపర్లో నేను కొడిమాల్ మండలికి ఏదైతుందో మొత్తంగా ఏదైతుందో వెయ్యి కోట్లు తెచ్చినాము మరుగుదొడ్లకు ఇంత రోడ్లకు ఇంత ఉపాధి హామీ పథకం కింద ఇంత అని చెప్పి ఎంత నికృష్టం అంటే ఉపాధి హామీ పథకం నరేగా సార్ ప్రారంభించింది కాంగ్రెస్ కాంగ్రెస్ అది రెగ్యులర్గా ఉండేది మనం పార్లమెంట్ మెంబర్ రాజేందర్ రావు వస్తేనే ఉపాధి హామీ పథకం ఫండ్స్ రావు బండి సంజయ్ ఉంటేనే రావు అది నార్మల్గా డివాల్వ్ అయి వస్తాయి సో ఆయన చెప్పేది ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీ కింద ఇచ్చేటి కూడా కూడిక చేసి ఈ దీని కింద ఆరు వందల కోట్లు ఇచ్చాము దీని మరుగుదొడ్ల కింద ఇంత ఇచ్చాము దీనికింత దీనికింత అని టోటల్ చేసి వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లని చదువుతున్నాడు అక్కడ ఉన్న ప్రజలు ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకుంటున్నారు ఇక్కడ ఉన్నాయి ఈ కోట్లన్నీ ఇక్కడ నీ జేబులు ఉన్నాయా నీ జేబులు ఉన్నాయా ఇక్కడ నాకు ఇక్కడ రోడ్డు మీద కనిపిస్తలేవు ఇక్కడ మన దగ్గర కుడిమేళ్ళు ఎక్కడ కనిపిస్తలేవు ఊర్లో కనిపిస్తలేవు ఇదేంది ఈ ఏంది ఇదంటే అని వాళ్ళిచ్చ వాళ్ళు ఏమంటున్నంటే బండి సంజయ్ ఏ స్టేజ్ వచ్చిండంటే గాలి నీరు ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా మేమే ఇచ్చినాము అని చెప్పే స్టేజ్లో ఉన్నాడు మీరు పీల్చుకునే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా మోడీ గారితో బండి సంజయ్తో వచ్చిందని చెప్పే రకంగా తయార ఒక్క ఫ్యాక్టరీ తెలియదండి ఒక్క ఇండస్ట్రీ తెలియదండి ఒక్క పవర్ ప్లాంట్ తెలియదండి స్మార్ట్ సిటీకి ఫండ్స్ తెలియదండి స్మార్ట్ సిటీలో అవినీతి జరుగుతా ఉంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు రిపోర్ట్ నేను అవినీతిని బయటికి తీస్తా నేను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు రిపోర్ట్ చేస్తా పదిహేను శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ ముక్కు విండి ఆ పైసలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తా నిజంగా జరిగి ఉంటే మీరు ఎంపీ కాకముందే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానో కరీంనగర్ ఒక పౌరుడిగానో మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు లేక రాయొచ్చు కదా కేంద్రానికి లేక సామాన్య పౌరునిగా రాయొచ్చు కానీ నేను రా రాయలేదు అప్పుడు అదేదైతున్నదో రాసి ఉండాల్సింది అది నా భావన బట్ ఇప్పుడు ఖచ్చితంగా నేను గెలిచిన నేను ఓడినా పోరాటం దాని మీద హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అవినీతి మీద బీఆర్ఎస్లో ఎంత దుర్మార్గం అండి అసలు మీరు బిలీవ్ చేయరు ఆ వ్యవస్థ ఒక మాఫియా వ్యవస్థలాగా తయారు చేసే వ్యవస్థ బీఆర్ఎస్లో కరప్షన్ వ్యవస్థ అవినీతి వ్యవస్థ కరీంనగర్లో మన గంగుల కమలాకర్ కానివ్వండి అండి వీళ్ళందరికీ దగ్గర ఉందో హెడ్ బోయినపల్లి వినోద్ కుమార్ అడికెళ్ళి కేసీఆర్ ఎనిమిది మంది కార్పొరేటర్లను తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ రెండు నెలలల్లో గవర్నమెంట్ మారినాక అరెస్ట్ చేయడం జరిగిందా హైదరాబాద్లో జరిగిందా మహబూబ్ నగర్లో జరిగిందా వరంగల్లో జరిగిందా ఇంకా ఎనిమిది మందిని అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు అంటే యాభై మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే నియర్ టు సిక్స్టీన్ కార్పొరేటర్స్ ఆర్ ఆల్రెడీ బుక్డ్ అండ్ ఎయిట్ ఆర్ అరెస్టెడ్ ఏసీ ప్రతి గవర్నమెంట్ జాగ్ ఉంటే కబ్జా ప్రైవేట్ జాగా నాగరాజ్ గారి జాగా ఉంటే కబ్జా డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేసుడు సామాన్యులను మామూలుగా వేధించడం లేదు మొహంతి అని మా దగ్గర ఫెంటాస్టిక్ ఆనెస్ట్ కమిషనర్ వచ్చినాడు టెర్రరిసిక్ జాబ్ చేస్తున్నాడు అండ్ గజగజ వణికిపోతున్నారు కొంతమంది దుబాయ్ పోయి సింగపూర్ పోయి త్రీ మంత్స్కి వెళ్ళి వాపస్ రాలేదు అరెస్ట్ అవుతామని అక్కడే ఉన్నారు అంత దారుణం గ్రెనైట్లో అదే వ్యవహారం గ్రెనైట్లో గంగ్లా కమలాకర్ బావ ప్రెసిడెంట్ అండి పది ఏళ్ళకెళ్ళి ప్రెసిడెంట్ ఆయనే జనరల్ సెక్రటరీ ఆయన అన్న కొడుకు మొత్తం నాలుగైదు కోట్ల ఫండ్స్ ఏదైతుందో లెక్కలు చెప్పరు నాలుగైదు కోట్ల ఫండ్స్ అవకతవకలు అయిపోయినాయి ఒక్కసారి లెక్కలు చెప్పేది లేదు అందరి దగ్గర వసూళ్ళు మీరు టికెట్ ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని మీరు చేసిన సేవ కావచ్చు ఏదైనా కావచ్చు పరిగణలోకి తీసుకుని మీకు టికెట్ ఇస్తే ఇప్పుడు మీకున్న ఆలోచన గురించి చెప్పారు అంటే ఇక టికెట్ ఇవ్వకముందే మీరు అప్పుడే వెలిచాల సహాయకనేసి ఒక మీరు మీ యొక్క మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పక్కన పెట్టేసి మీ సొంతంగా అంటే కరీంనగర్ పార్లమెంటు మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక మీ సొంతంగా ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి పెట్టుకున్నారనమాట ఏంటి కోహినూర్ కరీంనగర్ అంటే కోహినూర్ అనేది కరీంనగర్ కోహినూరా మీరు కోహినూర్ అనే అది యాక్చువల్ ఏంటంటే నాకు పార్టీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఇస్తే నేను ఏదో రకంగా ముందు ఉన్న క్యాండిడేట్స్ చేసిన రకంగా కాకుండా కొంత కొత్తదనంతో కరీంనగర్ ప్రజల ఆస్పిరేషన్స్కి అనుగుణంగా చేయాలన్న ఆలోచనతో ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని పక్కన పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే ప్రధాన మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోతోనే ఎలక్షన్లో పోతాము ఆ మేనిఫెస్టోతోనే ప్రజలు చాలా మేరకు అట్రాక్ట్ నేను అంగీకరిస్తాను కానీ లోకల్ గా ప్రజల అవసరాలు చాలా ఉంటాయి కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది దేశవ్యాప్తంగా వచ్చే మేనిఫెస్టో కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో దేశవ్యాప్తంగా అవుతుంది కానీ కరీంనగర్ కంటూ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవ్వదు కానీ కరీంనగర్ నుంచి పోటీ చేసే వ్యక్తికి లోకల్ విజన్ ఉండాలి ఆ విజన్ మీలో ఉందని నేను ఒప్పుకుంటున్నా ఆ మేనిఫెస్టో ఇది కరెక్ట్ ఈ అంశాలన్నీ కూడా నేను ఏం చేస్తున్నానంటే వెళ్లి సహాయకని ఒక యాప్ పెడతాను ఇప్పుడు టెక్నాలజీ ఏదైతుందో ప్రాధాన్యత చాలా టెక్నాలజీకి ప్రాధాన్యత వచ్చింది ఆ యాప్ ద్వారా ప్రజలకుండా కష్టాలు సందేహాలు మొత్తం ఏదైతుందో యాప్ ద్వారా వాళ్ళు మా దృష్టికి తీసుకురావచ్చు మేము ఏదైతుందో ఇమీడియట్గా ఆ యాప్ ద్వారా వాటికి పరిష్కారం మా పరిధిలో ఉన్న ఇమీడియట్గా చూపియడం గవర్నమెంట్ పరిధిలో ఉన్న వాటికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఇమీడియట్గా సాల్వ్ చేసి మళ్ళీ యాప్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ యాప్ ద్వారా త్వరిత గత గ్యారంటీ అని ఇక్కడ ఓకేనా ఇప్పటికే మోదీ గ్యారెంటీ అంటూ ప్రధాని మోదీ గారి గ్యారెంటీలో టీవీలలో మనం చూసిన ప్రసార మాధ్యమాలలో మనం చూస్తున్నాము మార్పోతుంది ఇది మోదీ గ్యారెంటీ అనేది మరి మోదీ గ్యారంటీ ముందర వెలిచాల గ్యారెంటీ నిలబడుతుందా మోదీ గ్యారెంటీ ఏంటంటే స్విట్జర్లాండ్ బ్యాంక్స్ నుంచి డబ్బు తెచ్చి పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్కరు అకౌంట్ లో వేస్తామన్నాడు మీ అకౌంట్ లో అది ఒక గ్యారంటీ మోడీ గ్యారంటీ మోడీ గ్యారంటీ ఏంటంటే రెండు కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తానన్నాడు పదిహేను ఆయనే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి నేనైతే అనుకోవట్లేదు ఇక్కడ ఉన్న అందరికి ఎవరికన్నా మోడీ ద్వారా ఉద్యోగం వచ్చింది ఓకే సో ఆ గ్యారంటీ ఒక తుస్సు పదిహేను లక్షల గ్యారంటీ ఒక తుసు సో ఈ మోడీ గ్యారెంటీకి ఏం అర్థం లేదు పర్థం లేదు కొత్తగా మళ్ళీ మోడీ గ్యారెంటీ వెలిచాల గ్యారెంటీకి ఏదైతుందో మా ఫ్యామిలీ గ్యారంటీ ఉందా మా ఫ్యామిలీకి ఒక ప్రాముఖ్యత ఉంది మేము చెప్పిన మాట చేస్తాం చెప్పని మాటలు కూడా వందలు వేలు చేసి చూపించినాం కానీ ఈసారి ఏదైతుందో నేను నాకు ఇస్తే వెలిచాల గ్యారంటీగా నేను ఇవి చెప్తున్నాను ఇవి నేను మీకు చేసి పెడతాను అలా అవి తుస్తు పుస్సు కావు కదా ఎందుకైతే ఖచ్చితంగా మేము ఇంతకుముందు మా బ్యాక్గ్రౌండ్ లో మా నాన్నగారు ఎక్కడన్నా ఫెయిల్ అయిన ఇన్సిడెంట్స్ ఉందా జెనెటిక్ గా నాకు కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనంత మునగాని కాకపోయినా నేను ఆయనంత ఎత్తుకు ఎదుగుదామనే ప్రయత్నంలోనే ఉన్నాను తప్పకుండా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నిలుపుకుంటా ఆ గ్యారంటీలతో పాటు నా మనసుకు తట్టని గ్యారంటీలు ఇంకేమన్నా ఉన్నా చేసి పెడతాడి ఒకవేళ మీరు గెలిచిన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మీరు ఎలా మీరు ఇచ్చిన హామీల దాంతో సంబంధం లేదు ఈ ఈ ఈ గ్యారంటీలు నేను మూడు అంచెలుగా కజీం నగర్ని అభివృద్ధి చేయదలుచుకున్నా ఒకటి కేంద్రం ద్వారా సాధించే పనులు అవి ఏదైతున్నదో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ట్రిపుల్ ఐటీ కానివ్వండి నవోదయ స్కూల్ కానివ్వండి సైనిక్ స్కూల్ కానివ్వండి శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి కానివ్వండి ఇటువంటి ఏదైతున్నదో సిరిసిల్ల టెక్స్టైల్ డిజైన్ యూనిట్ కానివ్వండి ఇన్స్టిట్యూట్ కానివ్వండి ఇలాంటివి కేంద్ర ప్రభుత్వ అసిస్టెన్స్ ద్వారా సాధించేటివి మేము ఆపోజిషన్లో ఉన్నా మేము ప్రభుత్వంలో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాను నే బండి సంజయ్ లాగా నిద్రబోను ప్రభుత్వంలో ఉంటే ఏదైతున్నదో ఇంకా కోట్లాడి మూడంతలు ఐదంతలు పదంతలు పని డబ్బులు తీసుకొస్తాను ప్రభుత్వం మాది సపోజ్ రాకున్నా ఆపోజిషన్లో ఉన్న నా తెలివితేటలతోని నా కనెక్షన్స్తోని నా నెట్వర్క్తో నా ఫ్రెండ్షిప్తోని బ్యురాక్రేట్స్ ద్వారా మినిస్టర్స్ ద్వారా నేను తప్పకుండా ఏదైతే ఉన్నదో మా కరీంనగర్కి కావాల్సిన ఫండ్స్ కేంద్రం ద్వారా ఇచ్చేటి రైల్వేస్కి సంబంధించినవి నేషనల్ హైవేస్కి సంబంధించినవి ఎయిర్పోర్ట్కి సంబంధించినవి ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినవి సాగునీరు తాగునీరుకు సంబంధించినవి ఇవన్నీ నేను సాధిస్తా ఎలా ప్రభుత్వ మద్దతు లేకోకుండా ఎలా సాధిస్తా ప్రభుత్వ మద్దతు అన్నిటికీ అవసరం ఉండదు సార్ ప్రభుత్వం ఉన్నా లేకున్నా కొంత మంచితనంతో సాధించవచ్చు కొంత శక్తితోని సాధించవచ్చు కొంత మాట చాతుర్యంతో కొంత సాధించవచ్చు కొంత ప్రశ్నలు సంధించడం ద్వారా ఇప్పుడు బండి సంజయ్ యాభై ఏడే ప్రశ్నలు వేసినాడు నేను వెయ్యి ప్రశ్నలు వేస్తా ప్రశ్నలేసి వ్యధ పెడతా ఓకే కాదు ప్రజలకు ప్రజలకు మేలు జరగ క్యాబినెట్ మినిస్టర్లే వచ్చి నీ ప్రశ్నలతో మమ్మల్ని సతాయిస్తున్నావు నీకేం కావాలని అడిగి నాకు ఇచ్చేటట్టు చేస్తా ఓకే అది చేస్తారో లేదో పక్కన పెట్టేసి ఒకసారి అవకాశం ఇస్తే విలుచల జగపతిరావు గారు అంటే మీ నాన్నగారు మీ నాన్నగారిని అందరూ కూడా టైగర్ టైగర్ అని పిలిచేవారు అనమాట అంటే ఎలా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే కరీంనగర్ జిల్లాకు రానియకుండా అడ్డుకున్న వ్యక్తి మీ నాన్నగారు అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కరీంనగర్ కోసం అంటే ఒక నీటి సమస్య విషయంలో అయితేనేవి కరెంటు విషయంలో అయితేనేవి వీటన్నిటిలో ఇవన్నీ తీరిస్తేనే నాకు నీటి సౌకర్యం కల్పించి నీటి అవసరాలు తీర్చల్లా విద్యుత్ సబ్స్టేషన్ల విషయంలో మాకు న్యాయం జరగల్లా ఇవన్నీ తీరిస్తే కరీంనగర్లోకి రండి లేకపోతే అడుగు కూడా పెట్టనివ్వను అంటూ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రినే నిలదీసి కమాండ్ చేసిన వ్యక్తి అంటే నాన్నగారి కోరికలు తీర్చిన తర్వాతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సైతం కరీంనగర్కి వచ్చిన వ్యక్తి పడిచి నాన్నగారిని ఒక టైగర్ అని పిలిచేవారు ఈరోజు కరీంనగర్లో ఎక్కడ కుళాయిలు చూసినా ట్యాంకులు చూసినా నాన్నగారు జగపతిరావు గారు వాటర్ పైప్ లైన్ వాటర్ ట్యాంకులో కనిపిస్తున్నట అంటే అక్కడ టైగర్ కడుపున పుట్టిన వారు మీరు మీరు చిన్న టైగర్ అనుకోవచ్చు ఓకేనా అంటే భవిష్యత్తులో జగపతిరావు గారిని ఈరోజు ప్రజలు ఎంత ఎలా కీర్తిస్తున్నారో ఆయన కుమారుడు చిన్న టైగర్ అయిన రాజేందర్ గారిని కూడా అలా కీర్తించేలా నేను ఈ కార్యక్రమాలు చేస్తాను అని గట్టిగా ప్రమాణం చేయగలరా నేను చిన్న టైగర్గా కావాలని ఆశించట్లేదు ఆయనకు ఇంకొక బిరుదు కూడా ఉంది కరీంనగర్లో ఇచ్చింది కరీంనగర్ ప్రజలు ప్రజాబంధు అంటారు ఓకే ఆయనను ఆ ప్రజాబంధు లాగా నేను కూడా ఆయన ఎత్తుకు ఎదిగితే భగవంతుడు ఏదైతుందో నాకు ఒక వరప్రసాదం ఇచ్చినట్టు జరుగుద్ది ఆయన ఎత్తుకు ఎదగాలి ఆయనలాగా పనిచేయాలి ఆయనలాగా కసి ఉండాలి ఆయనలాగా పట్టుదల ఉండాలని కోరిక ఉన్నది అండ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చేసే దిశగా ప్రయత్నం చేస్తాను ఆ పట్టుదలతోని ఆ కసితోనే పనిచేసే ప్రయత్నం చేస్తాను ఈ మేనిఫెస్టో నేను రాసుకున్నది గవర్నమెంట్తో సంబంధం లేకుండా ప్రజలకు చిన్న చిత్క పనులు ఉంటాయి ఆ చిన్న చితికా పనులల్లో ఏదైతుందో నేనే నా స్వయంగా వాటిని తీరుస్తాను ప్రతిదానికి గవర్నమెంట్ దృష్టిగా ఆలోచించకుండా వాళ్ళకు యంత్రాల సాయం కానీ వాళ్ళకు అంబులెన్స్ల సాయం కానీ వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఒక కే హబ్ పెట్టడము స్టార్టప్స్ గురించి కానివ్వండి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో కానీ టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఉందో నా వంతు సాయం ఉడత సాయం నేను చేస్తా అని చెప్పి మేనిఫెస్టో రాసుకున్నాను ఓకే ప్రతి సంవత్సరము ఏ సిగ్నిఫికెంట్గా నా పైసలతోని నేను ఈ సాయం చేస్తాను ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోరాడి తెచ్చుకునేటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి పోరాడి తెచ్చుకునేటి స్టేట్ గవర్నమెంట్ నుంచి నాకు ఇచ్చిన ఐదేళ్ల టర్మ్లో ఛాన్స్ నన్ను గెలిపిస్తే ప్రజలు నేను చెప్పేటివి ఏవి కూడా వాళ్ళు వన్ ఇయర్లో కూడా సాటిస్ఫై కాకపోతే నేనే నా స్వయంగా రిజైన్ చేస్తాను ఓకే నేనే నా స్వయంగా రిజైన్ చేసి అలా మీ కు తగ్గట్టుగా నేను పనిచేయట్లేదు జగపత్ర జగపతిరావు గారి ఈ ఆలోచన సరళికి అనుగుణంగా పట్టుదలతో పనిచేయట్లేదు అన్న రోజు నేను తగను ఈ పదవికి నాకు అవసరం లేదు ఈ పదవి ఇంకెవరన్నా చేపట్టండి అని చెప్పి నేను రిజైన్ చేస్తాను ఓకే అలా అని కానీ వ్యక్తి పరిస్థితులల్లో జగపతిరావు గారు లాగానే పట్టుదలతో పనిచేస్తానని నాకు నమ్మకం ఉన్నది ఓకే ఇది మీరు రూపొందించిన మేనిఫెస్టో అనే లోకల్ మేనిఫెస్టో ఇదే ఒక భగవద్గీతను ఖురాన్ అని బైబుల్ అని అనుకొని మీరు ఒక ప్రమాణం చేయండి నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి ప్రజలను ఆదరించి పార్లమెంట్కి పంపిస్తే ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో ఈ లోకల్ మేనిఫెస్టో ఏదే చెప్పానో దానినంతా కూడా ఏమే నేను పూర్తి చేసి తీరుతానని పూర్తి చేయని సమక్షంలో రాజీనామా చేస్తాననేసి నా ఎంపీ పది రాజీనామా చేస్తాను నేను నమ్మిన దైవం సాక్షిగా ఈ మేనిఫెస్టో పై ప్రమాణం చేస్తున్నాను ఒకసారి ఖచ్చితంగా నేను ఈ మేనిఫెస్టో కట్టుబడి పని చేస్తా కట్టుబడి పని చేయిందని నేను రాజీనామా చేస్తాను ఓకే రైట్ చూద్దాం మరి ఎంతవరకు చేస్తాను ఇంత ఇది ఈ విషయాన్ని ఇది చేస్తారా లేదని పక్కన పెడితే ప్రస్తుతం మేడిగడ్డ ఇష్యూ పెద్ద దుమారం రేపుతుంది మేడిగడ్డ కుంగిపోయింది చాలా ఇష్యూస్ జరిగాయి ఆ కుంగిపోయిన దాన్ని రిపేర్ చేయకుండా నీటి సరఫరా అనేది నిలిచిపోవడంతో నీటిని నింపకుండా రైతాంగానికి నీళ్ళు ఇవ్వకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి వీరికి న్యాయం చేయండి ముందు అంటూ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు గగ్గోలు పెడుతున్నారు ఈ విషయంలో రైతులు కాంగ్రెస్ పార్టీ పైన చాలా గుర్రుగా ఉన్నారంటున్నారు మరి ఎన్నికల్లో మీకు బీఫామ్ వస్తే రైతులను ఎలా మీరు మెప్పిస్తారు వారి సమస్యను ఎలా పరిష్కరిస్తారు ఇప్పుడు పని చెడగొట్టినోడే ఏదైతే మళ్ళా ఆ చెడగొట్టిన వ్యక్తే ఆయన ఆయనే ఏదైతున్నదో ఇంజనీరు ఆయనే ఆర్కిటెక్టు ఆయనే డిజైనరు ఇప్పుడు సపోజ్ మీరు అనుకోండి మీరు ఇల్లు కడతారు మీరే ఇంజనీరు మీరే డిజైనరు మీరే ఆర్కిటెక్ట్ అయితే మీరు ఇల్లు నిలుస్తుందా మీరు ఆర్కిటెక్ట్ దగ్గరికి ఇంజనీర్ దగ్గరికి పోతారు కదా స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గరికి పోతారు కదా ఖచ్చితంగా నిలుస్తుంది కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు వేద వేల సార్ల ఈ నా మేధస్సుకి వెళ్ళి పుట్టిందిది నేనే డిజైన్ చేసినాను నేనే ఏదైతుందో ఆర్కిటెక్చర్ చేసినాను నేనే ఇంజనీరింగ్ చేసినానని చెప్పినాడు వందల సార్లు చెప్పినాడు హరీష్ రావు వందల సార్ల మా మామనే మొత్తం ఆయన మేధస్సుల పుట్టిందిది ఆయన మేధస్సులనే ఈ డిజైన్ మొత్తం ఫార్ములేట్ అయింది ఆయన మేధస్సులనే ఇంజనీరింగ్ మొత్తం ఫార్ములేట్ అయింది అని చెప్పినారు సో అసలు ఇంజనీర్ కానైనా ఆర్కిటెక్ట్ కానైనా డిజైన్ విషయం తెలవనైనా ఏదైనా పని చేస్తే అంత పెద్ద మన ప్రాజెక్ట్ కడితే అది నిలుస్తుందానండి ఇలా పరిస్థితి ఏంటి దాని మీద మీరు లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాల కాయకట్ క్రియేట్ చేయలేకపోయినారు సిగ్గుతో అసలు ఏదైతుందో మీరు ఒక ఎలుక పొక్కల వేయి తలకాయ పెట్టుకోవాలి అంత చండాలంగా ఏదైతుందో ట్యాక్స్ పేయర్స్ మనీని అంత చెండాలంగా దుర్వినియోగం చేసి ఈరోజు మీరు ఏదో ఏమంటారంటే మళ్ళీ వర్షాకాలం వస్తుంది మీరు నీళ్ళు ఇవ్వండి మీరు సుందిళ్ళని నింపండి మీరు అన్నారాన్ని నింపండి అని దానికి రెక్టిఫికేషన్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చినారు రెక్టిఫికేషన్ చేయకుండా నింపితే చాలా డేంజర్ ఉంటుంది హ్యూమన్ లైఫ్కు కింద మొత్తం గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోతాయి అని చెప్పినారు రెండు పిల్లర్లు కుంగిపోతే ఏదో సమస్య జరిగిపోయినట్టుగా గగ్గోలు పెట్టారు ఈరోజు మీరేం చేస్తున్నారు అంటున్నారు కదా కేసీఆర్ గారు ఆయన చెప్పేదానికి అర్థం లేదండి రెండు పిల్లర్లే కుంగిపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి మాట్లాడింది రికార్డులో ఉన్నది ఆయన ఒక్కడు మాట్లాడిందే రికార్డు కాదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అంత పెద్ద టీం ఎందుకు వచ్చింది అంత పెద్ద టీం ఎందు చెప్తుంది అన్నారం సుందిల్లా ఈరోజు నింపితే హ్యూమన్ లైఫ్స్కు డేంజర్ కింద విలేజెస్ అన్నీ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది దాన్ని రెక్టిఫికేషన్ చేసినాకనే ప్రాపర్ డిజైనింగ్ చేసి రెక్టిఫికేషన్ చేసినాకనే నింపి అటెంప్ట్ చేయాలి అంటున్నారు మనం కొన్నిసార్లు ఏదైతే ఉందో చాలా విచక్షణతో ఆలోచించి ప్రజల సేఫ్టీ ఆలోచించి ఆయన దుర్వినియోగం చేసినట్టు ఆయన తొందరపడ్డట్టు ఈరోజు మళ్ళీ టూత్ పాలిష్ దాన్ని చేసి దాంట్లో వైట్ సిమెంట్ ఇంత పెట్టి ఏదైతే ఉన్నదో మళ్ళీ అన్నారం సుందిల్ల నింపేటానికి జోక్ కాదు ఆటలు కాదు సరే ఈ ఇవన్నీ మనం పక్కన పెడితే రైతులను ఎలా సంతృప్తి పరుస్తారు ఇప్పుడు చాలా ఆవేశంతో ఉన్నారు వాళ్ళు రైతులను సంతృప్తి పరచటానికి ఆల్టర్నేట్ మెజర్స్ ఏదైతే ఉన్నదో ఎట్లా వీలు పడుతుంది రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్లతో చర్చిస్తున్నారు సాగునీటి అధికారులతో చర్చిస్తున్నారు తప్పకుండా రైతులకు ఏం కష్టం కాకుండా ఆదుకుంటాం కరువు ఉంది ఈ సంవత్సరం కరువు ఎక్కువ ఉంది కానీ ఇంత కరువు ఉన్నా కానీ రైతులకు ఎక్కడ కూడా కష్టం కాకుండా నీరు అందకుండా ఉండకుండా కంపల్సరీ ఏదైతుందో ఆదుకుంటాము ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది మా ముఖ్యమంత్రి గారు అసలు నిద్రపోతున్నారా అండి నిద్రపోకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు ప్రతి విషయాన్ని పనిచేస్తున్నారు రెండు రోజుల్లో మీడియా ముందుకు వస్తా అన్ని టీవీ ఛానళ్ల ముందు అందరి గురించి మాట్లాడుతా కాసుకోండి బిడ్డ అంటూ కేసీఆర్ గారు వార్నింగ్ ఇస్తున్నారు కదా వార్నింగ్ ఇవ్వాలి కదండి వాళ్ళు వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు చేసే వ్యవహార శైలికి వార్నింగ్ ఇవ్వాలి కదా వాళ్ళే పాపం చేసి రెండు రోజులు కేసీఆర్ గారు కెమెరాల ముందుకు వస్తారట మరి తట్టుకుంటారా మీరు వచ్చాడు మొన్న నల్గొండలో వచ్చినాడు ఏం చేసినాడు నిన్న కరీంనగర్ లో వచ్చినాడు ఏం చేసినాడు అదే అదే వల్లించి పోయిండు అవే అబద్ధాలు అదే వ్యవహార శైలి దాన్ని ఎవరు ఇప్పుడు ప్రజలు పట్టించుకుంటలేరండి ప్రజలు అసలు కేసీఆర్ విషయంలో కేసీఆర్ అన్నట్టు ఆయన ఏదైతే ఉన్నదో ఎప్పుడు తప్పుడు వ్యవహారమే ఎప్పుడు అబద్ధాలే ఎప్పుడు ఏది చెప్పినా ఏదైతే ఉన్నదో ఆయన నమ్మే పరిస్థితుల్లో ఇక అయిపోయి మొత్తం మీద మీకు టికెట్ వస్తే మీ ప్రధాన పద్ధతి బండి సంజయ్ గారు అవుతారు ఖచ్చితంగా గెలిచి తీరుతానంటారు ఖచ్చితంగా గెలుస్తానండి గెలుస్తాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం నాకు ఉంది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల మీద నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ గారి నాయక బ్రాండ్ మీద రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది నా మీద నాకు నమ్మకం ఉంది నా మీద గ్యారంటీలు కాంగ్రెస్ అవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి అవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ మీద మీకు నమ్మకం ఉండాలి హండ్రెడ్ అండ్ వన్ చాలా జగపతి రావు గారి మీద నమ్మకం ఉండాలి జగపతి రావు గారి నమ్మకం ఉండాలి ఓకే ఆయన ఇచ్చిన స్థైర్యం ధైర్యం ఉంది నా మీద నాకు నమ్మకం ఉంది పక్క పక్క హండ్రెడ్ పర్సెంట్ ఎవరిగా ఒకటే కరీంనగర్ని టూరిజం స్పాట్గా మార్చే అవకాశం ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు నిజంగా కరీంనగర్ మీరు ఎంపీ అయితే కరీంనగర్ టూరిజం హబ్గా మార్చే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అండి కరీంనగర్లో ఎంత బ్యూటిఫుల్ దేవాలయాలు ఉన్నాయి కొండగట్టు అంజన్న స్వామి వేములాడ రాజన్న స్వామి కొత్తగట్టు వీరభద్రస్వామి తర్వాత మచ్చగిరేంద్రస్వామి ఇల్లంతకుంట స్వామి ఇవన్నీ ఏదైతున్నదో వేల మంది లక్షల మంది బయటి రాష్ట్రాలకు వెళ్ళి బయటి దేశాలకు వెళ్ళి బయటి డిస్ట్రిక్ట్లకు వెళ్ళి విజిట్ చేస్తారు ఈ టెంపుల్స్ను టెంపుల్ టూరిజంకు ఎంత బ్రహ్మాండమైన అవకాశం ఉంది అక్కడ అంటే ఆ టెంపుల్స్ను అభివృద్ధి చేసి ఆ టెంపుల్స్కి ఉందో మంచి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిస్తే అక్కడికి వచ్చే పిల్గ్రిమ్స్కు మంచి సదుపాయాలు కలిగిస్తే బ్యూటిఫుల్ టెంపుల్ టూరిజం అవుతుంది ఆయన బండి సంజయ్ గారు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక స్కీమ్ ఉందండి ప్రసాద్ స్కీమ్ అని ఆ ప్రసాద్ స్కీమ్ అంటే ఏంటంటే టూరిజం మినిస్ట్రీ కింద ఉంది అది దాంట్లో ఒక బడ్జెట్ మూడు నాలుగు వేల కోట్లు ఉంది టెంపుల్స్ అభివృద్ధి కోసం పెట్టింది ఆలయాల అభివృద్ధి పునరుద్ధీకరణ జీర్ణోద్ధరణ స బండి సంజయ్ గారి స్థాయికి కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి టూరిజం మినిస్టరు నాకు ఒక వంద కోట్లు వేములాడ రాజన్న స్వామికి ఇవ్వు నాకు ఒక వంద కోట్లు కొండగట్టు అంజన్న స్వామికి ఇవ్వు నాకు ఒక వంద కోట్లు ధరంపురి ఇవ్వు నాకు ఒక యాభై కోట్లు కొత్తగట్టు వీరభద్ర స్వామికి ఇవ్వు అని తీసుకొచ్చుకొని లాక్కొని తీసుకొస్తే ఆయన ప్రెసిడెంట్ ఆయన జనరల్ సెక్రటరీ ఆయన క్లోజు మోడీకి అమిత్ షాకి కిషన్ రెడ్డి ఇక్కడోడే కిషన్ రెడ్డి ఉందో బండి సంజయ్ నాకు ఎందుకు పంచాయత్ అని ఇచ్చేటోడు ఒక్క నయా పైసా తెలియదండి రోజు దేవాలయం మాట్లాడతాడు దేవుని పేరు మీద తెచ్చే ఛాన్స్ ఉండే ఇప్పుడు జోగులాంబకి తీసుకెళ్లారు వాళ్ళు రామప్పకి తీసుకెళ్లారు భద్రాద్రికి తీసుకెళ్లారు కానీ ఓకే మీరు నేను తప్పకుండా తీసుకొస్తా ఎందుకంటే ఆ స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ఉంది కాబట్టి ఆ స్కీమ్ ద్వారా ఎట్లా తేవాలి నిద్రాహారాలు మాని అదే ఆలోచిస్తా నేనే ఆలోచన చాలండి నిద్రాహారాలు మానద్దండి ఆలోచన పెట్టుకోండి నిద్రహారాలు కూడా అవసరం ఉంటే ఓకే ఓకే దానివల్ల వచ్చే అనారోగ్యం ఫాలో అవుతారు మంచి బాగా బాగా ప్రజల సేవ చేయడానికి నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ సన్నగ్గా అండి నిద్రాహారాలు మానేసి సన్నగతే ఆ పని ఎట్లా చేస్తా ఓకే ఇప్పుడు నా భార్య నీకు టికెట్ వస్తే నాకు ఒక కన్సలేషన్ బెనిఫిట్ ఉంది అంటుంది ఏమంటే అసలు రాజకీయం వల్ల ఇంత బిజీ నువ్వు దొరకకుండా పోతావు అనే బాధ ఉన్నది కానీ రెండోది ఏంటంటే ఏ దేనికి సంతోషంగా ఉందంటే కొంత తిరిగి తగ్గుతావు అని అంటే మేడం యొక్క కోరిక తీర్చడానికైనా మీరు తీర్చడానికి కోరుకుంటున్నారా సంతానం నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల పెళ్లి అయినాయి అంత లక్ష్మి ఇద్దరు లక్ష్మి తల్లి ఒక అమ్మాయి బెంగళూరులో ఉంటది ఆమెకి ఇద్దరు పిల్లలు ఒక మనవరాళ్ళు ఇద్దరు ఏడు ఐదు ఒక అమ్మాయి ఇక్కడే ఉంటది ఇక్కడే పెళ్ళి అయింది ఆమెకు ఒక అమ్మాయి నాలుగేళ్ళు జగపతిరావు గారి చాలా వెలిచాల జగపతిరావు గారు రాజకీయ వారసుడు మీరు మరి మీ రాజకీయ వారసుడు ఎవరు భవిష్యత్తులో నా రాజకీయ వారసులు మహిళలు మహిళలు నా రాజకీయ వారసులే కాదు నా కాన్స్టిటెన్సీలో వారసులు నా కాన్స్టిటెన్సీలో ఆప్తులు అందరు మహిళలే ఎందుకని అంటే నా ఇంట్లోనే క్రికెట్ టీం తయారైంది నా నా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు తర్వాత వాళ్ళని చూసుకునేటానికి ముగ్గురు ఆయాలు మొత్తం మళ్ళా మా మా వైఫ్ అప్పుడప్పుడు మా వైఫ్ తల్లి వస్తుంది మా అత్తగారు అందరు కలిసి ఒక క్రికెట్ టీం పదకొండు మంది నేను ఒక జట్టు తయారైందో జంబో జట్టు టికెట్ ఆశావహల్గా ఉన్న మీరు కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు కరీంనగర్ ప్రజలకు నేను సందేశం ఇచ్చేది ఏంటంటే మీరంతా ఈ ఎలక్షన్లో చాలా తెలివిగా వ్యవహరి వ్యవహరించాల్సిన సమయం వచ్చింది మీరు మనోభావాల విషయంలో అనవసరంగా తొందరపాటు పడకుండా మన కరీంనగర్కు ఎవరైతే బెస్టు ఎవరైతే అభివృద్ధి కాంక్షిస్తారో ఎవరైతే పట్టుదలతో పనిచేస్తారో ఎవరైతే నిత్యం మమేకమై మీతో ఉంటారో ఎవరైతే ఏదైతుందో ప్రజల అవసరాలే మా అవసరాలు అనుకుంటారో ఎవరైతే ప్రతి మీటింగ్ అటెండ్ చేస్తారో ఎవరైతే పార్లమెంట్లో ప్రశ్నలు సంధిస్తారో ఎవరైతే ఎంపీ ల్యాడ్స్ సరిగ్గా ఖర్చు చేయగలుగుతారో ఎవరైతే అడిషనల్ ఫండ్స్ తీయగలుగుతారో ఎవరైతే పర్సనల్ ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోయేలాగా ఉంటారో వాళ్ళను మీరు ఏదైతుందో ఆలింగనం చేసుకోండి వాళ్ళ ద్వారా మీకు మంచి జరుగుద్ది అనవసరంగా ఇప్పుడు మనం పోయినసారి బీజేపీని చూసినాము ఒక అవకాశం ఇచ్చినారు ఇవ్వలేదని కాదు అంతకుముందు బీఆర్ఎస్కి ఇచ్చినారు పదేళ్లల్లో ఏం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ఏమైంది మీకు తెలుసు మీ చుట్టూ పరిసరాలు చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది కరప్షన్ ఏ రకంగా ఉంది చూసినారు అండ్ ఎట్లా మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకుంటున్నారు ఒకరికొకరు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చూస్తున్నారు ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఏదైతుందో అదే క్యాండిడేట్లను అదే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను మీరు స్వీకరించి చేయడంలో మన కన్ను మనం పొడుచుకున్నట్టది మన పొట్ట మీద మనం కొట్టుకున్నట్టయితుంది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి నేను మీతో మీకు తోడుగా ఉంటా మీకు కొండంత అండగా ఉంటా మీకు మీకు అన్ని రీతుల మీకు చేదోడు వాదోడుగా ఉంటా మంచి చెడుగా చెడును అన్నిటినీ ఏదైతుందో నేనే అరుచుకుంటాను పెద్దన్నలాగా నేను ఉంటా నన్ను ఒక నాకు ఒక అవకాశం ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ సార్ చూద్దాం ప్రజలు మిమ్మల్ని ఆలింగనం చేసుకోవడానికన్నా ముందు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలి అది జరుగుతుందా లేదా అది జరిగిన తర్వాత ప్రజలు చేసుకుంటారా లేదా అని కూడా మనం వేచి చూద్దాము థ్యాంక్ యూ సార్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు ఇట్ వాస్ అ ప్లేజర్ థ్యాంక్ యూ